राधा कृष्ण कृपा पूरम राधा कृष्ण कलालयम सर्व संपत्करम रम्यम नित्य कल्याण शोभितम नित्य कल्याण शोभितम ఆస్తంతా అప్పచెప్తుంది
ఆ తర్వాత దాని చేతిలో కీలబొమ్మైపోతావురా నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో రాజస్థానే మాట ఇచ్చాను మాట ఇచ్చిన తర్వాత తప్పడం మన ఇంట వంట లేదు పెళ్ళం చేతికి ఆస్తిని అప్పచెప్పడం కూడా మన ఇంట వంట లేదురా మొగుడు చెప్పు చేతిలో పెళ్ళం ఉండాలి గాని ఆ పెళ్ళం చెప్పినట్టు మొగుడు వినకూడదు నిజమే కానీ ఏం చేస్తాం ఈ ఇంట్లో నేను పెళ్ళాన్ని అది మొగుడు నువ్వు సంతకం పెట్టమ్మా పెట్టవే आस्ति पेपर आवनंदागर मोहम्मे नव्त इंदा अलागे अलवाटाइपोया प्राण एक्ड़ो आवड़ शरीर తల్లి నీ అనుగ్రహం ఎల్లప్పుడు నాయందు నా కుటుంబమయందు నా బిడ్డలయందు నా బిడ్డల బిడ్డలయందు కరకుండా ఉండేటగా ఎప్పుడు కాపాడు తల్లి సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు భూమి మీద ఉండే మనుషులందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు నీ అనుగ్రహం కోసం తల్లి ఎల్లప్పుడు మమ్మల్ని చల్లగా కాపాడు ఏడుగొండలవాడా వెంకటరమణ నాయన నే చెప్పినట్టు నీ మొక్కుబళ్ళని తప్పకుండా తీరుస్తున్నాను ఒక్క సహాయం చేయి महालक्ष्मी तो చెప్పి మా ఇంట్లో ఎప్పుడు ఉండమని కత్తి పాట చేయనైన నీకు ఒక కత్తల లాంటి కూతురు ఉంది పేరు కూడా కత్తునే నువ్వు చెప్పాలా నేను చెప్పాలి నీవే చెప్పండి స్వామి ఆ కూతురు తండ్రి పోలిక కానీ లక్షణాలన్నీ నీవే సరే
అమ్మాయికి పెళ్ళైందో లేదో చెప్పని చూద్దాం. అనుమానంతో ఎందుకు పిలిచావు? అయ్యో పొరపాటు గుర్తు. అదొక పెళ్ళ? ఆ పెళ్లిలో కూడా జరిగిందా? ఆ జరిగింది. ఇప్పుడు ఆ అల్లుడు ఈ ఇంట్లోనే ఉంటున్నాడు కదా? నీ ఇంట్లో ఉండిపోబట్టే కదా అటు మా నాన్నకేమో చెడైపోయాను, ఇటు మీ అమ్మకేమో చులకనైపోయాను. కట్నం లేకుండా నిన్ను తీసుకొస్తే మా నాన్న పంపానంటున్నాడు. కట్నం సంగతి తెచ్చితే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతానంటుంది మా అత్త గారు. ఇప్పుడు నేనేం చేయను? ఏడవద్దంటున్నాను. అందుకే మీరు చెప్పిందంత నిజమే అనుకోండి, కానీ ఇంట్లో నీకు ఏ ఇబ్బంది కలుగుతుంది? నేనున్నాగా ఉన్నావా ఇలాక్క? ఉంటావు ఉన్నావే ఎందుకు? మీ అమ్మ ఏమంటుంది? ఈ ప్యాంట్లేమో లంగాలా ఉన్నాయంట, ఈ లంగా ప్యాంట్లు వేసుకోకూడదంట. ఇంకేం వేసుకోను? లంగారు వేసుకోనా? వేసుకోండి. వేసుకున్నా లంగారు వేసుకోనా? లంగారు వేసుకోనా? అమ్మ వచ్చినా సరే, అమ్మ అమ్మ వచ్చినా సరే. ఏమిట్రా ఏమిటి? ఏదో అమ్మ అమ్మకి అమ్మ అని ఏదో అంటున్నావు. అదే అమ్మకి అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ ఒళ్ళు దగ్గర పెట్టుకోమందా? అవునవును. ఏమిటి మరి గాండ్రించేస్తున్నావు? పులిగోరు మెల్లా వేసుకుని అరిచినంత మాత్రం మగాడికి కాలేవు, వెళ్ళి పనులు చూసుకో. అమ్మాయిని గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు, మరి అబ్బాయిల గురించి ఏం చెప్పలేదే. వస్తున్నా వస్తున్నా, మీ అబ్బాయిల దగ్గరకే వస్తున్నా. నీకు సూర్య కదురులాంటి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. నిజమే, కాకపోతే పెద్దవాడి పేరు చంద్రుడు, చిన్నవాడి పేరు సూర్యుడు. ఆ చంద్రుడికి కాస్త గ్రహణం పట్టినట్టుగా అనుమానం. అవును బాబు, ఒక అతని దగ్గర 25,000 అప్పు తీసుకుని బట్టల వ్యాపారం పెట్టాడు, అందులో నష్టం వచ్చింది. ఆయన కోర్టులో డిక్రీ తీసుకున్నాడు, మావిడేమో అప్పు తీర్చుంటోంది. అందుకని మిగిలింది నేను చెప్తున్నాను. వాడు ఇప్పుడు ఇల్లు వదిలేసి కేసాల పడ తిరుగుతున్నాడు. ఒక బిడ్డ తల్లి అయిన అతని భార్య ఇప్పుడు నీ మొగుడు చేతుల్లో ఉంది, నీ ఆవిడి చేతుల్లో ఉంది. ఏమ్మా ఇంకా బట్టలు ఉతకడం కాలేదు, పంటంతా అలాగే ఉండిపోయిందే, ఈ పని ఇంతసేపు అయితే ఎలాగే? 11 నేను భోంచేస్తానని నీకు తెలుసు కదా, పెద్దతనం ఆకలి ఉండలేను. ఈ కాల పిల్లలకి చెప్పి చెప్పి చేయించాలి. అయిపోయింది త్వరగా కానీ. ఒరే ఎక్కడున్నారా సన్నాసి? మరి మా రెండో అబ్బాయి సూర్యాని గురించి ఏం చెప్పలేదే. హీజ్ ఎ హీరో, ఎప్పుడు సూర్యుడిలాగే ప్రచండంగా వెలుగుతాడు. ఈ ఇంటి కష్టాలన్నీ ఇలా 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 తీర్చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? బిఏ ఫైనల్ ఇయర్. బిఏ మొత్తం ఎన్ని సంవత్సరాలండి? 3. థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామినేషన్ పరీక్ష రాస్తున్నాడు. అంతా కరెక్ట్ గా చెప్పారండి. చెప్పారు కాబట్టి ఈ సాల్వా రవీంద్ర మార్గులు ఇచ్చారు, ఈ పంచ పెద్దవాడాలు ఇచ్చారు. మరి అతను ఇది ఒక ఇంట్లో కత్తిరింది చేశారు, అప్పుడు ఇచ్చారు. ఒకటి నువ్వు మర్చిపోయావు, కానీ నేను మర్చిపోలేదు. ఈ రేఖ ఎందుకు దాచావు? నేను దాచలేదు. ఎందుకు దాచావు? అయ్యో నేను దాచలేదు. ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి తల్లి చచ్చిపోయేటప్పుడు ఆ అబ్బాయిని వారి ఆస్తిని మీ ఆవిడి చేతిలో పెట్టిపోయింది. అవునా? రే చలా చలా, ఏమిటా ఇది? పాలు వెతకమంటే ఇంకా ఇక్కడే కోరుస్తున్నావు? నువ్వు బలంగా నలుగురు నన్ను తొందరగా చూస్తున్నారు. ఏ ఎందుకు ఏమైందని? నాకు డబ్బు లేదని నా పల్లెటూరు అడిగితే నేను మా ఊరు వెళ్ళిపోతాను. అదే ఒరే నీ 10 ఎకరాలు నా దగ్గర ఎక్కడ ఉందిరా? ఊర్లో ఉంది. నా దగ్గర ఇచ్చింది కాగితాలు, నిన్ను మీ అమ్మ నా చేతిలో పెట్టిపోయింది అంతే. ఎవర్రా నలుగురు చెప్పు కాస్త, వాళ్ళ మక్కెలు విరగొడతాను. నీ బుద్ధి పాడు చేస్తున్నారు దొంగ వెతాలు. ఇదిగో చూడలేదు, నీ దగ్గర 10 ఎకరాలు ఉందని తెలిస్తే ఈ 4 వెధాలే కాదు ఇంకా 10 మంది వెధాలు కలిసి నీ చుట్టూ చేరి నిన్ను పాడు చేస్తారా? పడైపోతావు. దగ్గర డబ్బు ఉందని తెలిస్తే అంతే ప్రపంచం. నా దగ్గర ఉందనుకో జాగ్రత్తగా ఉంటుంది. మా పిల్లి తోమంటే మరి నాకు పుట్టి పొడి వైపు ఎప్పుడు గుర్తిస్తావు? నీ పెళ్లి గుర్తిస్తాలే. అప్పా Mm-hmm.
నుంచి జాగృతగా విను. ఈ ఇంటికి ఒక రాబందు రాబోతుంది. నమస్కారం బావగారు. వచ్చావు? ఇగా వచ్చావు అని సాగదీయడానికి వచ్చావా అని అనడానికి మధ్య చాలా లిటిగేషన్ ఉంది బావా. నువ్వు ఎట్ట అన్నా సరే నేను వచ్చాను. నేను వచ్చాను. ఇక లోపలికి పో. అక్కయ్య అక్కకి దండం పెట్టు. నమస్కారం అత్తయ్య. చెచే ఏ మొహం పెట్టుకొచ్చావురా అక్కయ్య అంటూ పెద్దవాడిని బట్టల షాప్ అని వ్యాపారంలో దించి వాడిని ముంచి ఉన్న డబ్బంతా కాజేసి వాడిని మోసం చేసి అక్కయ్య అంటూ వచ్చావు. సిగ్గు లేకుండా కూతుండి వెంట పెట్టుకుని. ఏమిటి అక్కయ్య అల్లుడు దురదృష్టానికి నన్ను తిడతానే. నేను ఎట్లాంటి వాళ్ళు కావాలంటే చూడు. 50 ఎకరాల సుక్షేత్రమైన మాగాని నానా గడ్డి గడిచి సంపాదించుకున్నాను. మొత్తం నీ పేరున ట్రాన్స్ఫర్ చేయించి దస్తావేజులతో సహా తీసుకొచ్చాను. తీసుకో. చూస్తూ ఉండు ఒంటికి ఇంటికి బంగారం పూత పూయించేస్తాను. 50 ఎకరాలు నా పేరు రాసావా? కారణం? కారణమా? దీన్ని అన్నానుగా అందుకు. ఓ అదే విషయం. నేరు అనగా నక్క జిత్తులు అప్పారావు జక్కలపాడు. ఒరే ఇందులో ఏం చిక్కులు లేవు కదా. అలాంటివి ఏమైనా ఉంటే నీ పాటలు కుక్కలు పడవు. ఏమిటక్కయ్యా పిల్లనిచ్చుకునే చోట ఇట్టాటి పని చేస్తానా? ఏదో మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టు దీనికి సూర్యానికి నీ చేతుల మీదగా పెళ్లి కనిపిస్తే దానికెళ్ళారా? ఇదిగో చూడు రే దేవుడు ఉన్నాడ్రా. నువ్వు ఎన్ని చేసినా ఈ ఆస్తి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది. ఈ ఆస్తిని కూడా ఎక్కడికి చేరతాలో అక్కడికి చేరిస్తే నా బాధ్యత వదిలిపోతుంది. చూద్దాంగా సూర్యం కూడా వస్తాడుగా. అప్పుడు ఎంత ఉన్నారు ఇవన్నీ నిల్చోనే మాట్లాడేది. కూర్చోవాలి. దీన్ని ఎప్పుడో ఇంత తప్పుడు చూసాను. ఇప్పుడు ఇంత అయింది రా నిక్కుతున్నారు. ఇంకా ఇంత అవకం ఉందే ఈ పెళ్లికి అంతా కనిపించేస్తే. కూర్చోవే బంగారు తల్లి. నా పేరు బంగారు తల్లి కాదు వరలక్ష్మి. నువ్వు మహాలక్ష్మి. దీనికి మాటలు కూడా వచ్చాయరో. ఇదిగో చూడు. చూడక్కయ్య నువ్వు అంటాం కూడా అయిపోయింది. నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోనా? తొందర ఏమిట్రా? ఎంతైనా నువ్వు నా పిన్నమ్మ కొడుకువి, వరుసకి తమ్ముడివి. నీ కూతుర్ని నా కొడుకు చేసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకైనా మంచిది. అబ్బాయి పరీక్షలు అయిపోయి వచ్చేస్తాడు సూర్యం. వాటితో కూడా ఒక మాట చెప్పి తేల్చేద్దాం. ఎంత చిక్కిపోయినావురా. ఆ పట్టణవాసంలో అడ్డమైన హోటల్ తిండి తిని పూర్తిగా చిక్కిపోయినావు నాయన. అయ్యయ్యో నువ్వు ఎప్పుడు వచ్చావు మామయ్య? నేను వచ్చాను ఆయన అన్నట్టు మర్చిపోయా. ఆ 50 ఎకరాలు ఇదిగో 50. ఇప్పుడేగా వచ్చాడు. ఎక్కడికి పోతుంది 50 ఎకరాలు? మన దగ్గరగా ఉంటుంది. ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చింది. నువ్వు ఉండు కష్టమని విశ్రాంతి తీసుకొని. ఏమరాలు నువ్వు కూడా వచ్చావా? అవును నేను వచ్చా. నాన్న నా సిగ్గేస్తున్న లోపలికి వస్తాగా. దానికి సిగ్గు వచ్చిందిరా. ఏమరత్నం బాగున్నావు బావా? నాకేం బావా అన్ని సక్రమంగా. వేళ వేళకి ఇంట్లో మిగిలినవన్నీ తిని నున్నగా ఉన్నాడు. వాడికి ఎంత తక్కువ కానీ నాయన నువ్వు వెళ్ళి త్వరగా స్నానం చేసి భోజనానికి రెడీగా. నీకు ఇష్టమైనవన్నీ చేశాను నాయన. చూసావు నువ్వు వెళ్ళి అన్నయ్యకి ఏం కావాలో చూడు. అత్తయ్య గారు నేను. నీవా? వాడి బట్టలు ఏమైనా ఉంటే ఇస్త్రీ చేయపో. చేరకు బాబు చేరకు. నా బుద్ధి కాదు నువ్వా సరే బాగున్నావా? బాగానే ఉన్నాను వదిన. నీ పరిస్థితి చూస్తూ నువ్వు బాగున్నావా అని అడగటానికి నాకు నోరు రావటం లేదు. నాకేం బాబు బాగానే ఉన్నానుగా. అత్తకు దూరమైన భార్య, అత్త చేతుల్లో బానిసగా బతికే కోడలు ఎంత బాగుంటుందో నేను ఊహించుకోగలను. వదిన నీకోసం ఈ చీర తీసుకొచ్చాను. నాకెందుకు బాబు? తీసుకో వదిన పర్వాలేదు. బాబు నీకు బిస్కెట్ ప్యాకెట్. వదిన అన్నయ్య ఈ మధ్య ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా? రాజాలా బతకాల్సిన అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి కల్పించాడు అప్పారావు మావి. రాజాలా బతకాల్సిన అన్నయ్య పూజాలా తిరుగుతున్నాడు కానీ అయిందా? అత్తగారి మీద ఆరోపణ, వదిన గారి మీద సానుభూతి. కొంచెం రానాయనా నీతో మాట్లాడాలి. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఏం లేదు. మా వరాలని నీకు ఇచ్చి చెయ్యాలని చిన్నప్పటి నుంచి అనుకుంటుందేగా. అది వాడికి తెలుసుగా. మరి ముహూర్తాలు పెట్టుకోమంటావా? ఆగు తొందరపడతావే. వాడితోటి మాట్లాడాలి. ఆయనతోటి మాట్లాడాలి. ఏమండి ఏమంటారు? నేనేమంటాను? నువ్వేమంటే దానికి తందానతాన అంటాను. నలుగురిలోనూ పరుగు తీయడమేనా? నాన్న అమ్మ చెప్పిన ప్రజానికి నువ్వు తందానతానా? నేను మాత్రం అలా అనలేను. ఈ పెళ్లి చేసుకోను. చేసుకోనంటే అత్త నాయన ముందుగానే 50 ఎకరాలు నీ పేర్లు రాసి కాగితాలు అక్కయ్య చేతికి కూడా ఇచ్చాను. 50 ఎకరాలతో నన్ను కొనలేవు మామయ్య. కరెక్ట్ నేను అదే మాట చెప్తాను నాయన. నా బిడ్డ కొన్ని లక్షల ఖరీదు చేస్తాడని చెప్తాను కదరా నీకు.
भयपड़े स्थिति अंत ప్రస్తుతానికి నిరుద్యోగి చూడు ఉద్యోగం సద్యోగం వెతుక్కోవాల్సిన వాడివి రోడ్డు మీద జాగ్రత్తగా ఉండడం మంచిది కదా ఇన్ దిస్ కేస్ ది డ్రైవర్ ఇస్ టు బి బ్లేమ్డ్ అనుకో కానీ రోడ్డు మీద మన జాగ్రత్తలో మనం కూడా ఉంటే మంచిది ఆ ఫోటోలో ఉన్నది ఇందా కార్లో ఉన్నాయనే కదండి ఆయనే బాబు ఆయన దెబ్బ నేను తిన్నాను మరి ఆయన ఫోటో మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు ఆయన చేసిన మేలు మర్చిపోలేక
ఆయన నాకు స్వయాన బావగారయ్యా అన్నయ్యా రామా రా చూసావా మీ ఆయించే దెబ్బతిన్న మరో వ్యక్తి పేరు సూర్యం ఈవిడేనయ్యా మా చెల్లెలు కమల కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తుంది నమస్కారం అండి నమస్కారం ఆ దుర్మార్గుడు కనకారావు యువతి విడాకులిచ్చి ఈవిడ జీవితాన్ని ఎడారి చేసి పారేశాడు కనకారావు ఇప్పటికి అర్థమైంది ఆ కనకారావు ఎవరో కాదండి మా మేనమావ అంటే నువ్వు సుందరమ్మ గారి అబ్బాయిని త్రిపుర సుందరమ్మ కొడుకువా రెండో కొడుకుని మీ అమ్మ నాన్న బాగున్నారా బాబు బానే ఉన్నారండి చాలా సంతోషంగా ఉందయ్యా మనం ఇలా కలుసుకోవడం అసలు ఆ కనకారావు ఎందుకు విడాకులు ఇచ్చాడో నేను తెలుసుకోవచ్చా ఇది 15 సంవత్సరాల క్రితం సంగతి బాబు అప్పుడు మా కమల కలకలలాడుతూ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అందరితో ఎంతో చనువుగా మెసిలేది ఆ మూర్ఖుడు కనకారావు ఆ నవ్వుల్ని మాటల్ని అపార్థం చేసుకుని కోర్టుకెక్కి విడాకులు తీసుకున్నాడు ఒక్కగానొక్క బిడ్డ సుశీలను కూడా ఈమె నుంచి వేరు చేసి మాతృహృదయాన్ని గాయపరిచాడు ఆ రోజు సుశీల బర్త్డే పార్టీ జరుగుతోంది హ్యాపీ బర్త్డే బేబీ నమస్తే నమస్కారం బేబీ ఓ స్వీట్ బేబీ ఇంద్ర భవనంలా ఉంది ఇల్లు అంటే ఇది ఇల్లు మన కొంపలో ఉన్నాయి ఎందుకు చెప్పానుగా నేను డాక్టర్ గారు బాగున్నారా తిరుపతి దేవుడి దర్శనం అలా దొరుకుతుంది నీ దర్శనం దొరకడం లేదు అమ్మ కమల బాగున్నా మంచి సమయానికి వచ్చా అవును ఏంటి పండగ ఇంట్లో అమ్మాయి పుట్టినరోజు అమ్మా అలాగా మా తల్లి మా అమ్మే మా బంగారే చేతులు ఏం లేకుండా వచ్చాం మనం అగ్రమయ్య పెట్టిము దీర్ఘాయుష్మంతురాలే వచ్చి అన్నయ్య నీతో అర్జెంట్ గా మాట్లాడాలి అందుకే అప్పారావు కూడా తీసుకో అలాగే మాట్లాడదాం అమ్మా ముందు పండగ కానీ అమ్మమ్మమ్మ మళ్ళీ నీకు తీరు దొరకదు నేను నమ్మడానికి లేదు అర్జెంట్ గా మాట్లాడాలి చాలా ముఖ్యమైన విషయం నా అప్పు త్వరగా అలాగే బాబు అన్నయ్య అదే నేను ఆస్తి విషయం మాట్లాడతాను మన ఆస్తి అదేమిటమ్మయ్య మన ముగ్గురం ఒక తల్లి పిల్లలం కాకపోయినా మన తల్లులు ముగ్గురు ఒక తల్లి పిల్లలే గనక అక్కయ్య వాళ్ళ అమ్మకున్న అంత ఆస్తి సరే మా అమ్మకున్న కాస్త కూస్త ఆస్తి పెద్దమ్మ కొడుకు కదా నీ చేతుల్లో పెట్టి పెత్తనం నిన్ను చూడమంటే ఏ ఆస్తి అంటే దేనికైనా సమయం సందర్భం అంటూ ఒకటి ఉంటుంది ఈ మాట ఎన్నిసార్లు చెప్పావు చెప్పు నీకే న్యాయంగా ఉందా సరే నేను మాట చెప్తాను వినండి వింటాను ఇక నా రెండో పాయింట్ గారు గెస్ట్ అంతా వెయిట్ చేస్తున్నా రెండో పాయింట్ అన్నాడు మొదటి పాయింటే చెప్పకుండా పోతున్నాడే అక్కయ్య ఈ అన్నయ్య గారి కడుపులో ఏదో దురుద్దేశం ఉంది ఉంటుందిరా ఉంటుంది వీడెక్కడికి పోతాడ్రా నా పేరేమిటో నీకు తెలుసురా త్రిపుర సుందరమ్మ వీడి విషయంలో మహాత్రిపుర సుందరమ్మ అవుతాను మన ఆస్తి తీసుకుని మనకి చిల్లి రవ్వ కూడా ఇవ్వకుండా ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టి కులుకుతాడా కులుకుతాడా అంట మీరు బాగున్నారా బాగున్నాను చాలా రోజులైంది మిమ్మల్ని వస్తున్నానండి మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఊళ్ళోనే అంటే అదే కాలనీలోనా వస్తున్నానండి మా ఇంటికి మీరు తప్పకుండా వస్తారు రావాలి ఏంటన్నాయా ఏమిటి బర్త్డే కేక్ కట్ చేయడం కంతా రెడీ చేసి పెడితే మీ ఆయనేమో మొహం ముడుచుకుంటున్నాడు విని పిలుచురా ఏరా రాజే ఏమండి గెస్ట్లు అందరినీ వదిలిపెట్టి మీరు పైకొచ్చారేమిటి నేనెందుకు పార్టీ నడిపించడానికి గెస్ట్లను నవ్వులతో ఎంటర్టైన్ చేయడానికి నువ్వు నవ్వుగా ఏమిటండి మీరు అనేది ఏ ఉంటుందమ్మా పరాయి మగ వాళ్లతో నీ ఇకైకలు పగపగలు చూసి బంధువుల మాకే ఒళ్ళు మండుకుంటే కట్టుకున్నా మగుడు పాపం ఎట్టా ఉంటుంది ఏమిటయ్యా మాట్లాడేది అసలు రాజేష్ పార్టీకి ఎందుకు పిలిచినట్టు నన్ను ఇన్సల్ట్ చేయడానికేగా అదేమిటి బాబు గారు రాజేష్ మాతో చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగినవాడు పైగా ఇంటికి వచ్చిన అతిథులతో కాస్త నవ్వుతూ మాట్లాడితే తప్ప దామోదరం మాది కట్టుబాట్లతో పెరిగిన సంప్రదాయమైన కుటుంబం మా ఇళ్లలో ఆడవాళ్ళు నలుగురిలో తలెత్తుకు తిరగడానికే సిగ్గుపడతారు మరి ఈ ఇంట్లో అదేమిటో మా ఇంట్లో ఆడవాళ్ళకి 10 మందిలో తలంతులు తిరగాల్సిన క్రమం ఇంతవరకు పట్టలేదు బావగారు మా కమల కాలేజీలో చదువుకున్న పిల్ల సంస్కారం గలదు కానీ మీ కమల చిరునవ్వులు కన్నీళ్లు నాకే పరిమితం కావాలి 10 మందిలోనూ సిగ్గు విడిచి నవ్వులు విరజిమ్మే మీ కమల చదువు సంస్కారం నాగరికత నాకే నచ్చుబాటు కావు నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు కాదు పూర్తిగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను పూరంతో కొండంతలు చేయటం ఏం బాగోలేదు నా మాట వినండి బావగారు బావగారు స్త్రీకి కూడా పురుషుడితో పాటు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలనే ఆదర్శంతో మా నాన్నగారు కమలని పెంచారు ఇప్పుడు ఈ కమల మీ నాన్నగారు కూతురు కాదు ఈ కనకారావు భార్య పైగా స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండడం అనర్థమని ఆది నుంచి నేను నమ్ముతున్నాను ఇక నా రెండో పాయింట్ ఇదే విషయం కమలతో లక్షసార్లు చెప్పాను అయినా లక్ష్య పెట్టలేదు ఏమండి తెలిసి నేనే తప్పు చేయలేదు తెలియక మీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించండి
भार्य भर्त मध्य अभिप्राय भेदा वाक इक आ संसार कलोल तप मनशा उ बावगार क्षमित मन प्राधा पड़ता पटो बागे दी पर्यासान कोर्ट वादि प्रतिवाद कलवकल कनकारा सदर वादि धर्मपत्नी कमलम्म मनस्पर्धल कू संवस विन वादि प्रतिवाद अंगीक चेतन सदर विड़ाक आमोद जी भर्त इस्ता भरणा कमलम्म निराक वारिदरी कल ईदे बिड सुशील जाग्रत पी पोषितगलने नमक तो वादि अभ्यर्थन मेरे को श्रीमंत कनकाराव गारे अपगल निर्णय कमल दुरद आ कोर्ट तीर्ड कनकाराव को अकूल जी भर्तक दूर आई भार्य बिडक दूर आई तल्ली प्रति क्षण बाधपड़त चूड़ नैने कालक्षेप लक्चर अर्पन्सम बाधपड़े का सुशील आ भवन बंदी तैयार कूतर ने प्रपंचमेंटे इपड़ सुशील पद्धे पड़स पि का प्राण उन्नील बोम सुशील ना चरण विपची नी दर अदंत सुलभं का बाबू सुलभं काबटे ने रंग दिखना సరుకు నింపడానికి వ్యాగన్లు లేవని వ్యాగన్లు లాగడానికి ఇంజిన్ లేదని అసలు రైల్ నడవడానికి పట్టాలే లేవని ఇలా చెప్పిన కారణం చెప్పకుండా ప్రతిరోజు తిప్పుతూనే ఉన్నారు నన్ను లాభం లేదునక్క బిజినెస్ చేయడానికి బ్యాంక్ లో డబ్బు ఉంటేనే సరిపోదు బుర్రలో తెలివితేటలు కూడా ఉండాలి బ్రహ్మాండంగా నిజం చెప్పారండి పర్మిషన్ లేకుండా లోపలికి వస్తారా పర్మిషన్ కోసమే లోపలికి వచ్చానండి నన్ను గుర్తుపట్టలేదా సార్ మీ కార్ కింద నేను పడిపోతే ఏదైనా ఆర్టీసీ బస్ కింద బరమని సలహా ఇచ్చి మీరు 10 రూపాయలు నాకు ఇచ్చారండి ఏంటి నవ్వుచ్చు మీ సమస్య నాకు అర్థమైపోయింది సార్ దాన్ని పరిష్కరించడం నాకు మంచి నేలప్రాయం మిస్టర్ नीक संगति माटडुतुन्नावु इंका वारं रोजुल्लोपल सरुकु अक्कडि नुंचि कदलतां इंपासिबल मीद इंपासिबल नाकु ओक अवकाशं इप्पिंचंडि सार 24 गंटलु आ पनि पूर्ति चेस्तानु नीकु अक्कड अंत परुकुपडुंदा पलुकुबल्ले उंदि सार अंता मन माटल्लो उंदि अलागा अयिते आ पनि चेयि आ पनि चेयालंटे ओक षरतु उंदि सार एंटिदि मीरु नाकु उद्योगं इव्वालि उद्योगमा सरे आ पनि पूर्ति चेयि नीकु उद्योगं इस्तानु इक ना रेंडो पायिंट अन्निटिकंटे मुंदु पायिंट विनंडि इक्कड उद्योगालु खाली लेवु उद्योग मन कार्य साधन हामी अंटारा मैं असाध्युड़ సరే ప్రయత్నం చేద్దాం నాన్నగారు నారా అండి నాన్నగారు నారా అండి पराई मगवा तो माटक चूड़कू अ गुड मॉर्निंग सर डायरेक्ट इंटे वाव इंटर राकूद सर इवाले मन सरकंत वेगन पंपन सर निजंगाना అవును సార్ నిమిషాల మీద పల్ల జరిపించేశారంటే నమ్మండి సార్ మన ఆఫీస్ లో మామూలు ఇస్తానన్న అక్క గారు తీసుకెళ్లిన డబ్బులు వాళ్ళకి ఒక రూపాయి కూడా ఇవ్వలేదండి సరే విషయాలన్నీ మనం ఆఫీస్ లో మాట్లాడుకుందాం నువ్వు వెళ్ళు
మళ్ళీ ఇంటికి ఎప్పుడు రాకు మర్చిపో రానండి చూడమా నువ్వు తలకాయ ఉంచుకోవాల్సింది పరాయి పురుషుల దగ్గర నా దగ్గర కాదు నాన్న మరి సినిమా అంటే ఏంటి నాన్న సినిమా అంటే మనుషుల్ని పాడు చేసే ఒక బొమ్మలాట ఎంతటి అమాయకులైనా ప్రేమించడం దగ్గర నుంచి హత్య చేయడం వరకు కొత్త కొత్త పద్ధతులు నేర్పి పాడు చేసే ఒక దుష్ట శక్తి అంచేత నువ్వు ఎప్పుడు సినిమాలు చూడకూడదమ్మా అయినా సినిమా అంటూ ఒకటి ఉందని నీకు ఎవరు చెప్పారు తండ్రి మన పని మనిషి లేదు నరసమ్మ అది చెప్పింది గురవయ్య అయ్యా మన పని మనిషి నరసమ్మను అర్జెంటుగా పనిలోంచి తీసే ఇక రెండో పాయింట్ ఆ పనిలో ఓ మూగదాన్ని పెట్టు చూడమ్మా నువ్వు ఎప్పుడైనా కాలక్షేపానికి కావాలంటే ఓ రామాయణం భారతం అలాంటివి చదువుకోవాలి తప్పితే పెద్ద బాల శిక్ష సుమతి శతకం ఇలాంటివి చదవాలి ఏమ్మా తినమ్మా తిను తిను మార్నింగ్ బావా ముందు నువ్వు ఆ పిలుపు మార్చు తర్వాత నీ ఉద్యోగం మారుస్తాను అదేమిటి వారం రోజుల వరకు సరుకు అక్కడి నుంచి పంపించడం ఇంపాసిబుల్ మీద ఇంపాసిబుల్ అన్నావు కదా అతను ఈజీగా పంపించేశాడు ఈ రోజు నుంచి సూర్యాన్ని ఆఫీస్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను మరి నేను నిన్ను క్లర్క్ గా రివర్ట్ చేస్తాను థాంక్యూ వెరీ మచ్ సార్ నువ్వు ఉన్నావా బాబు సైడ్ రూట్ లోంచి మెయిన్ రూట్ లోకి వచ్చి నన్నే ఓవర్టేక్ చేసేసావు ఇది అన్యాయం బావా నిజానికి నేను డిస్మిస్ చేయాలి అలా చేయనందుకు సంతోషించు ఇక నా రెండో పాయింట్ నువ్వు వెళ్ళొచ్చు సూర్యం మేనేజర్ గా నువ్వు నిర్వహించవలసిన మొట్టమొదటి బాధ్యత రేపు రాబోయే 6వ తారీఖున మా అమ్మాయి సుశీల బర్త్డే అరేంజ్మెంట్స్ అన్ని మన హోదాకు తగ్గట్టు గ్రాండ్ గా చేయాలి అంతేగా కరెక్ట్ ఆ ఏర్పాట్లలో ఏమాత్రం లోపం జరిగినా నేను చాలా బాధపడతాను నాకింత భారీ ఎత్తున అన్యాయం జరిగిపోతుంది అనుకోలేదక్క చెట్టంత అక్కవి నువ్వు ఉండి కూడా నేను ఇలా ఎండిపోతాను అనుకోలేదు ఊరుకో తమ్ముడు నేను మీ బావగారికి చెప్పి నీ ఉద్యోగం నీకు ఇప్పిస్తానుగా ఏమి ఇప్పిస్తావో ఏం చెప్తావో రాజుగారి కంటే రాజుగారి బావమరిదికి పవర్స్ ఎక్కువ కదా అందులోనూ సెకండ్ ఫ్యామిలీ తమ్ముడికి మరీ పవర్స్ ఎక్కువ కదా అని ఊరంతా అప్పులు చేశాను ఇప్పుడు అవి తీర్చకపోతే ఊళ్ళో వాళ్ళు నన్ను బుతికి ఆరేస్తారు నా మేనేజర్ పోస్ట్ తీసుకెళ్ళి ఆ సూర్యం గడికిచ్చాడు ఇంకా ఉద్యోగంలో ఉంచితే నా బిజినెస్ తీసుకెళ్లి బంగాళా ఖాతాలో కలిపేసేవాడు చూసావక్క ఎటువంటి మాట్లాడుతున్నాడో ఏమిటండి మీరు ఏదో తంటి విధవ చిన్న తప్పు చేశాడని చిన్న ఉద్యోగంలో పెట్టడం ఏం బాగుంటుంది చెప్పండి నువ్వెన్ని చెప్పినా సరే వీడికి పెద్ద ఉద్యోగం చేసే యోగ్యత లేదు అంతేనంటావా అంతే పార్వతిని పోగొట్టుకున్న దేవదాసు కంటే ఉద్యోగం పోగొట్టుకున్న నా మనసు బాధతో కుతకుతలాడిపోతోంది ఈ మంట తలడటానికి ఒక పెద్ద మందన్నాయి నాతో కలిసి తాగే అర్హత కోల్పోయావరా ఏంటి నాకు అర్థం కావట్లేదు ఉద్యోగం తీసేసి మందుల వాట మానేసి నన్ను మంత్రధనం లేని మాయల్ పకీర్ని చేస్తావా తమ్ముడు నువ్వు వెళ్ళు నేను మాట్లాడతానుగా వెళ్ళు నీ మీదే ఫుల్ హోప్స్ పెట్టుకుని పెడుతున్నాను విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్ యావండి మీరెంతో మందికి ఆశ్రయం ఇచ్చారు వాడొక్కడు మీకు బరువు అయ్యాడా వాడు ఉద్యోగం వాడికి ఇచ్చేయండి పాపం చంటి వెధవ వాడా చంటి వెధవ పెళ్లి చేస్తే 6 పిల్లలు పుట్టుండేవారు కుంట వెధవ మొత్తానికి కోట్లో పాగావేశాం అనమాట కంగ్రాచులేషన్ అప్పుడే అభినందించేయకండి నేను సాధించదలుచుకున్న కార్యక్రమంలో ఇది మొట్టమొదటిది మాత్రమే మరో 3 రోజుల్లో సుశీల పుట్టినరోజు పండుగ వస్తుంది ఆ పార్టీకి అత్తయ్య గారు రావటం సుశీలం దగ్గరగా చూసుకోవటం వీలైతే మాట్లాడటం మా రెండవ కార్యక్రమంగా నిర్వహించబడుతుంది దాదాపు అదేనా వీలవుతుంది బాబు మీరే చూస్తారుగా ముందే చెప్తే సస్పెన్స్ పోతుంది నైస్ టు సీ యు గురవయ్య సూర్యం ఎక్కడ కనిపించడే ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి బాబు అదిగో వస్తున్నారు బాబు సూర్యం అమ్మా గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఈమె ఈవిడ నూర్జహాన్ బేగం అని మా ఫ్రెండ్ అంజద్ ఖాన్ చెల్లెలు మా ఇంటి పక్కనే ఉంటుంది పార్టీ చూస్తానని సరదా పడితే తీసుకొచ్చాను రండి పిలిచిన వాళ్ళంతా వచ్చినట్టే కదూ ఆల్ రైట్ పార్టీ ప్రారంభిద్దాం డియర్ ఫ్రెండ్స్ మా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా ఈ పార్టీకి వచ్చినందుకు మా బాస్ తరపున మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు మీ ఆశీర్వాదాలు అందుకోవడానికి కుమారి సుశీలాదేవి గారు విచ్చేస్తున్నారు రామ్మా
కేక్ కట్ చేయమ్మా పడిస్తే పక్క పడిస్తే దిండు దిండు సుశీల గారు ఓ పాట పాడాలి.
నాకు పాటలు రావు. అయితే నాలుగు మాటలైనా మాట్లాడండి. నాకు మాటలు కూడా రావు. నాకు ప్రపంచమే తెలియదు. నాకు తెలిసిందల్లా మా నాన్న. అమ్మాయి గురించి మీరేం వరే అవ్వకండి సార్. ముందు గెస్ట్ సంగతి చూడండి. అవును సుశీల, నేనేనమ్మా. నీ అమ్మని, నీ అమ్మ లాంటి దాన్ని. సరిగ్గా నీలాగే నాకు బిడ్డ ఉండేది. చిన్నప్పుడే తప్పిపోయింది. నిన్ను చూస్తుంటే ఆ అమ్మాయి గుర్తుకొస్తుంది. సుశీల, ఈవిడెందుకు వచ్చింది మేడం ఇది? ఈవిడకి చిన్నప్పుడే కూతురు తప్పిపోయిందటండి. పాపం మీ అమ్మాయిని చూస్తుంటే ఆ తప్పిపోయిన కూతురు గుర్తుకొచ్చిందట. నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మా సుశీల, ఏడుస్తున్నా. కూర్చో. పుస్తకాలు రెడో కథలు ఎప్పుడు ఒకటేలా రాస్తారు. అదేంటమ్మ గారు పుస్తకాల మీద కోపించుకుంటున్నారు? పుస్తకం మీద ఏం కోపం కాదు. ఎవరు రచన ఒకటేలా రాస్తారు. భావేమో మర్దను ప్రేమించటం, మర్దను భావను ప్రేమించటం. ప్రేమ 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 ఒకటే ప్రేమ. మీకు ప్రేమించడం అంటే మాట కోపంగా. అమ్మ నాకు ప్రేమించటం అన్నా, చేపలు పులుస్తూ అన్నం తినటం అన్నా గలే ఇష్టం. మరి కానివ్వండి, అదేలా కుదురుతుంది. మా బావ ఏమో చెప్పకుండా చేయకుండా పారిపోయాడు. ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించేది? అదేంటండి, మీ అత్తగారు, మీ అత్తగారు, మీ మామగారు. ఆడవాళ్ళని ఆడవాళ్ళు ఎవరైనా ప్రేమించుకోవడం సినిమాలో చూసావా? మరి మిమ్మల్ని ప్రేమించడం ఎవరు ఉన్నారు బాయ్? ఫోన్లో నిన్న ప్రేమించే మూగ మనసుల సినిమాలో సావిత్రి కూడా నాలాగే డబ్బున్న అమ్మాయే కదా. మరి పడవ నడిపి నాగేశ్వరరావుని ప్రేమించలేదా? ఆవిడ ప్రేమించండి రైతే. మరి నాకు పడవలేదే. లేకపోతే పర్వాలేదులే, మనం ఈ రోజు నుంచే ప్రేమించేసుకుందాం. సరేనా? ప్రేమించుకోవడం కానీ ఈ విషయం మాత్రం తెలుస్తుంది. దీపంత వాదన పెట్టేస్తుంది. ఎలా తెలుస్తుంది? ఎట్టా తెలియకుండా ఉంటుంది. అది కాదు, అది మూగ ప్రేమ కదా. మాకు ఉండవు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. మేనర్స్ అంటే ఏమిటో తెలుసా నీకు? ఉట్టి మేనర్స్ ఏం కర్మ? డాక్టర్స్, లాయర్స్, నర్సులు అందరూ తెలిసిన. పై అధికారులను గౌరవించడం నేర్చుకో. అంటే మీకు దండం పెట్టలేదనేగా? ఒకళ్ళ చేత దండం పెట్టించుకోవటమే గాని పెట్టడం నాకు చేత కాదు. చేత కాకపోతే నేర్చుకో, లేకపోతే నేను నేర్పించాల్సి వస్తుంది. ఆయన ఆఫీస్లో ఏమిటి పేపర్లు చదవటం? లోక్సభలో ఉద్యోగాలు ఏమన్నా ఖాళీగా ఉన్నాయేమో అని వెతుకుతున్నాను తప్ప. అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెతుక్కో. ఆఫీస్లో ఆఫీస్ పనే చేయాలి. మైండ్ యువర్ బిజినెస్. నక్క, నీ పేరుని సార్థకం చేసుకోవటానికి ఏదో మాస్టర్ ప్లాన్ వేయకపోతే నీ పొజిషన్కి చాలా ప్రమాదం వచ్చేట్టుంది. సూర్యో, పార్టీ బాగా రన్ చేసావయ్యా. గెస్ట్ అంతా చాలా సంతోషించారు. ఇక రెండో పాయింట్, అమ్మాయి సుశీల గురించి ఏమనుకుంటున్నారో విన్నావా? విన్నానండి. ప్రతి గెస్ట్ దగ్గరికి స్వయంగా వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలన్నీ సేకరించాను. వాళ్ళు ఏమనుకుంటున్నారో మూడే మూడు ముక్కల్లో చెప్పు. అమ్మాయి నిజంగా అప్సరస్ అండి. ఇది మొదటి ముక్క. అమ్మాయి గారిని మీరు మిలిటరీ డిసిప్లిన్ తో పెంచారు. ఇది రెండో ముక్క. ఇక మూడో ముక్క చెప్పు. ఆగిపోయావే. మీరు కోపగించుకోనంటే చెప్తానండి. పర్వాలేదయ్యా చెప్పు. అమ్మాయిని గూట్లోని రామచిలకలా పెంచారు, చదువు సంచ లేకుండా చేశారని అందరూ ఏకగ్రీవంగా కామెంట్ చేశారండి. నిజమేనయ్యా. స్కూలుకు పంపిస్తే చదువు మాట ఎలా ఉన్నా మిగతా వ్యవహారాలన్నీ అబ్బుతాయేమోనని భయపడి మానేశానయ్య. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సార్. ఈ రోజు నుంచి అయినా ఇంట్లో ఉంచి చదివించవచ్చుగా. నేను అదే అనుకుంటున్నాను. సరే, నా రెండో పాయింట్, నువ్వే ఓ మాస్టర్ని ఏర్పాటు చేయి. వెంటనే ఓ చాకులాంటి కుర్రాన్ని అపాయింట్ చేసేస్తాను సార్.
ఉదయవతు మాస్టర్లు ఎప్పుడు చాకులాగా బాకులాగా ఉంటే చేయి తీయిపోయే ప్రమాదం ఉంది. రిటైర్ అయిపోయి తల పండిపోయిన ముసలాన్ని చూడు, అన్ని విధాల సేఫ్టీ. గుడ్ మార్నింగ్ సార్. మీరు? నన్ను మీ సూర్యం పంపించినారు. ఐఎమ్ ఏ లెక్చరర్ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్. అలా కూర్చోండి. మీ పేరేమిటన్నారు? ఇంకా అనలేదు, ఇప్పుడే చెప్పుకుంటున్నాను. డేవిడ్ రజాక్ ప్రకాశం. చాలా విచిత్రంగా ఉంది మీ పేరు. మీకు 60 దాటాయి అనుకుంటాను. 60 దాటి 20 ఏళ్ళైంది. అబ్బా, అయినా ఎంత హెల్తీగా ఉన్నారు. మనం కొన్నాళ్ళు మిలిటరీలో మేజర్ గా పనిచేశాం, అందుకే మన వర్క్ లో పెండింగ్ ఉండదు, పెండింగ్ ఉండదు. చూడమా, మాస్టర్ గారు వచ్చారు. ఈవేళ నుంచి నీకు ఇంగ్లీష్ చెప్తారు. దండం పెట్టు, దండం పెట్టు. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. అదే అదే మీ అమ్మాయి వినయ విధేయతలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ రోజే పాఠాలు ప్రారంభిస్తాను. అలాగే కానివ్వండి. ఏమా, జాగ్రత్తగా నేర్చుకోవాలి. నాకు అవతల పని ఉంది, బయటకు వెళ్ళొస్తాను. వస్తాను. ఎలారా కూర్చో. పర్వాలేదు కూర్చో. ఒక్కసారి ఇలా చూడు. చూడమంటుంటే పరాయి వాళ్ళని చూడకూడదని మా నాన్నగారే అన్నారు. నేను పరాయి వాడిని కాదుగా, నేను మేస్తాను. నన్ను చూడొచ్చు, చూడు. అవును సుశీల, ఉద్యోగానికి మేనేజర్ని, కానీ వరుసకు నీకు బావని. బావా? అవును బావని. ఆ కాశీ మజిలి కథంతా తర్వాత చెప్తాను, కానీ నీకు దూరమైన మీ అమ్మను నిన్ను కలపటానికే ఈ వేషం వేశాను. ఏమిటి, మా అమ్మ బ్రతికే ఉందా? మరి మా నాన్న చచ్చిపోయిందని చెప్పారు. అదంతా అబద్ధం. నీ బర్త్డే పార్టీకి బురకా వేసుకుని పైకొచ్చి నిన్ను కలుసుకుందే ఆవిడే మీ అమ్మ. అలాగే కొంచెం ఓపిక పట్టు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను. నువ్వు మీ అమ్మ నాన్న అందరూ కలిసి సుఖంగా ఉండేట్టు చేస్తాను. నువ్వేం భయపడకు. ఇక పాఠాలు మొదలెడదామా? ఏ ఎవరు పంపించారు డబ్బు? సూర్యం పంపించాడు. వాడికి ఉద్యోగం వచ్చిందట, అందులో 200 వాళ్ళ వదిలికి ఇవ్వమన్నాడు. మిగతా 300 నన్ను తీసుకోమన్నాడు. కాదు, నన్ను తీసుకోమన్నాడు. తండ్రితో మంతరాలు జరిపి కొళాయి నీళ్లు తాగి పట్టణంలో ఉద్యోగం సంపాదించి తండ్రికి వదినికి మనీ ఆర్డర్ చేశాడు. గంగిగోవు లాంటి తల్లిని కని పెంచి పెద్దదాన్ని చేసి నన్ను మర్చిపోయినాడు. కారం అమ్మ అమ్మ, ఈ డబ్బుతో నాకు మంచి చీర కొనబెట్టు. మా తల్లే నీ చీరలతో కొంప కొల్లబోతోంది. ఇంట్లో ఉన్నప్పుడైనా మామూలు చీరలు కట్టుకోకూడదు. ఎందుకింత ఖరీదైన చీరలు? బావా బావా, అసలు ఆ డబ్బు నాకే పంపించుంటాడు. అత్తయ్య నా డబ్బు నాకేమో అకాడించా. నోర్మే మూల విగ్రహాలు ముష్టెత్తుకుంటుంటే ఉత్స విగ్రహాలు చెప్పటాలు కావాలన్నాయి. అలా ఉంది మొఖం చూడు. అబ్బా డబ్బు డబ్బు డబ్బు, 50 ఎకరాలు ఇచ్చానే ఇంకా కాలేదా? బావా దాంట్లో సూర్యం అడ్రస్ ఉంటుంది, తప్పడే ఊరేళ్ళు లాక్కొస్తాను వాడిని. ఒరే యాభై, సూర్యం అడ్రస్ నా దగ్గరే ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉండు. హైదరాబాద్ నుంచి 2 రోజుల్లో వచ్చేస్తా. నేను వచ్చేస్తాను 2 రోజుల్లో. ఎందుకు అయినా పని మీద పెడుతుంటే? నేను పని మీద వస్తాను. నువ్వు ఇక్కడే ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకో. పకోడి పొట్లమా? అక్క బావ దృష్టిలో నేను మొదట బంగారంలా కాస్ట్లీగా ఉండేవాడిని. ఈ సూర్యంగా రాకతో వెండిలాగా వాల్యూ తగ్గిపోయాను.
ఇనుగా మారి తుప్పటేయక ముందే బావ కూతుర్నే ప్రేమించేశాను అనుకో ఆ తర్వాత బావ చచ్చినట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తాడు అప్పుడు కావాల్సిన కోటి తాగేయచ్చు సుశీల సుశీల డియో అయ్యగారు ఇంట్లో లేరండి ఆ సంగతి తెలుసు లేకపోతే నేను ధైర్యంగా లోపలికి వస్తానా సుశీల అమ్మగారు మాస్టర్ గారు బయటికి వెళ్ళారండి ఈ నొకని పెట్టారు ఈ మధ్యన అవును వాడి హైట్ ఎంత వెయిట్ ఎంత వయస్సు ఎంత నాకంటే కూడా అందగడా ఆ సంగతులు ఏమీ నాకు తెలియగారండి ఆయనకి 80 ఏళ్లు ఉంటాయండి 80 యా నో ప్రాబ్లం అయినా మనం పాతకాలం ముసలాళ్ళని నమ్మడానికి వీల్లేదు వాళ్ళంతా దంపుడు బియ్యం తిని కండలు పెంచిన వాళ్ళు 80 కాదు 150 ఏళ్లు వచ్చినా సరే सुशील लांटी कन्ने पिल्लेले कनिपिस्ते कुर्राला गिंतुलु लेस्तारु फस्ट आफ् आल वाळ्ळिद्दरु एक्कडिकि वेळ्ळारो कनुक्कोवाले रा सुशील गोर मुद्दों तिपे कदा मरी एक् तिपे कथया अजीत चेयल अलावान जरिए डाक्टर ने उन्ना कदया अम्मा नीके भय ले तीन पर्व तमाश तृप्ति फोन चे आर्वा बेद सत्यम सेको मीना अटल वीरग्गा मोसारी वीर कल चुस्को फोन चे बेद Once upon a time, there was a king named Dushyanta. Good. One day he went to forest. Very good. ఇంత షార్ట్ టైం లో ఇంత ఇంప్రూవ్మెంట్ సంపాదించావు అంటే రియల్లీ వండర్ఫుల్ అంత ను నేర్పించిందే కదా బావా అది నిజమే అనుకో కానీ నువ్వు గురువును మించిన శిష్యురాలివైపోయావు భావన మించిన మరదలవైపోయావు ఏది గురుదక్షిణ ఇచ్చుకో చీ సూర్యో దగ్గర నుంచి నీకు ఉద్యోగం ఇస్తే మారువేషాలు వేసుకుని నా ఇంట్లోనే ప్రవేశించి నా కూతుర్నే ప్రేమించడానికి ఎన్ని గుండెలు నీకు స్కౌండ్రల్ నాకున్నది ఒకే ఒక్క గుండె అది కూడా మీ అమ్మాయికి ఇచ్చేశాను ప్రస్తుతం నేను గుండె లేని వాణ్ణి మావయ్య మావయ్య మళ్ళీ అలా పిలిచావంటే మొత్తం అయిపోతావు జాగ్రత్త ఇక నా రెండో పాయింట్ నేను చెప్పే ఒకే ఒక్క పాయింట్ విన్న తర్వాత నీ రెండో పాయింట్ చెబుదు గాని మావయ్య నేను త్రిపుర సుందరమ్మ రెండో కొడుకు సూర్యాని మీకు మేనల్లు ఉన్నాయి సుశీలక భావన సుందరమ్మ కొడుకు ఏనాడు తిగిపోయిన మా బంధుత్వాన్ని ఈ నాటకం ద్వారా తిరిగి గుర్తు చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి నాకున్న ఆస్తిని కాజేయడానికి నా కూతుర్ని ప్రేమించమని మీ అమ్మ చెబితే నువ్వు ఇక్కడికి వచ్చావా ఒకరు పంపితే రావడానికి మా అమ్మ చెబితే ప్రేమించడానికి నేనేం వ్యక్తిత్వం లేని మనిషిని కాను సుశీలని మీరు ప్రాణం లేని బొమ్మలా పెంచి అత్తయ్య చచ్చిపోయిందన్న అబద్ధంలో బ్రతికిస్తుంటే నిజం చెప్పడానికి ఆ తల్లి కూతుర్లిద్దరినీ కలపడానికే ఈ ఇంటికి వచ్చాను నీ డబ్బు మీద మోసపడి మాత్రం కాదు అవునా బావ చాలా మంచివాడు నువ్వు నోరుమై దేవతలంటి నా కూతుర్ని మాయి చేయడానికి వచ్చిన నువ్వు చాలా డేంజరస్ మనిషి ఇక నా రెండో పాయింట్ తక్షణం నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్తాను కానీ వెళ్లే ముందు ఒక మాట నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరుతాను అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరిగిన పని మీ ప్రాణం మీ కంఠంలో ఉండగానే అది జరుగుతుంది ఏం బెదిరిస్తున్నావా బెదిరింపు కాదు ఎదిరింపు కాదు సుశీల్ని పెళ్లి చేసుకుని సుశీల్ని వాళ్ళ అమ్మని కలిపి ఇంటికి తీసుకొస్తాను చూద్దాం వెళ్ళు నీ ఇంగ్లీష్ చదువుతో కొంపకిన్ని తిప్పలు తీసుకొచ్చావు ఇంతవరకు కొంపంతా పెత్తనం చదాయించావు ఇక ముందు ఈ గదిలో తప్ప నువ్వు ఎక్కడా కనిపించడానికి వీలేదు అయ్యా ఇవాళ నుంచి ఏడ్చి ముత్తుకున్న అమ్మాయికి తలుపు తీయ రెండు పూట్ల కూడా లోపల పడే
वेची मुत्क अम्मा की तल तीय रेट लपल पड़े मोपिन वारिकि निजं तेलियदु कदा मावय्या इप्पुडु नुव्वु चच्चिपोते मात्रं वाळ्ळकि निजं तेलुस्तुंदम्मा
నీ అత్త నోటికి తెలిసి ఊరుకున్నానమ్మా ఆ వచ్చింది చంద్రమే నాకు బాగా తెలుసమ్మా వాడికి పట్టిన గ్రహణం వదిలి వెలుగులోకి వచ్చేదాకా కాస్త ఓపికతో ఉండు వాడిని చూడమ్మా వాడిని తల్లి లేని బిడ్డం చేస్తావమ్మా అమ్మా ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేయనని ప్రమాణం చేయమ్మా చూడమ్మా నా మాట ఎన్ని రెండు మెతుకులు ఎంగిలిపడమ్మా రెండు రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు మా అమ్మ కదా సూర్యంబాబు రాకపోతే నేను అన్నం తిన్ను సూర్యంబాబు గారు ఇక్కడికి వస్తే పెదబాబు గారు ప్రాణాలు తీసేస్తానారు కదమ్మా అయినా ఆయన ఇక్కడికి వచ్చి నేను చూడకుండా ఉండగలరే अम्मागार మైనారిటీ తీరిన అమ్మాయిని వాళ్ళ పెద్దల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం సార్ మీరు అరెస్ట్ చేయకపోతే హనీమూన్ కూడా వెళ్ళిపోతారు అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు ఇదిగో అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ సుశీల మైనర్ కాదు మీరే చూడండి చూడండి కనకరావు గారు అమ్మాయికి మైనారిటీ తీరింది పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆపే అధికారం మాకు లేదు కనకారావు గారు భగవంతుడు వాళ్ళిద్దరికి పెళ్లి రాసి పెట్టినప్పుడు దాన్ని ఎవరు తప్పించగలరండి గతం మర్చిపోయి వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి దామోదరం ఈ కథకు అసలు డైరెక్టర్ నువ్వు ఈ పెళ్లి ఏదో జరిపించేసిన నేదో సాధించేశాను నువ్వు మర్చిపో ఈ పెళ్లి ఎలా రద్దు చేయాలో నా కూతురు నా ఇంటికి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు నాకు తెలుసు సుశీల చట్టం మనల్ని విడదీసిన బంధం మాత్రం విడిపోలేదండి సుశీల మనకు ఒక్కగాను ఒక్క కూతురు దాని జీవితమైనా సుఖప్రదంగా ఉండాలని జీవించండి ఇక నా దేవుళ్ళు ఎందుకులే మన ఇద్దరు బదులు నువ్వే దీవించేశావుగా ఏ సుశీల వస్తావా రావా పట్టుకున్న వాడి ముందు కన్న తండ్రి కూడా చులకనైపోయాడనమాట మన రక్తబంధాన్ని తెంచుకోవడం కన్నా నీ మెళ్ళలో ఉన్న తాళి తెంచుకోవడం చాలా సులభం సుశీల సరే నీ తాళితో నువ్వే ఊరేసుకుంటున్నప్పుడు నీ కన్న తండ్రిగా వచ్చి నేను ఒక ఏడు పెట్టి వెళ్ళిపోతానంతే గాని నా ఆస్తిలో చిల్లిగమ్మ కూడా నీకు దక్కనివ్వ వస్తా డాక్టర్ గారు అంటే మీరా అవునమ్మా కూర్చోండి కూర్చోండి కూర్చుంటాను సరే మా అబ్బాయి ఉండి రూమ్ కెట్టే ఎవరో డాక్టర్ గారి దగ్గర ఉన్నారు మా అబ్బాయి అని చెప్పారు ఆ డాక్టర్ గారు మీరా అంతకంటే మంచి శుభవార్త ఏమిటండి మీ అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేశాను ఎవరిచ్చా నీకు డాక్టర్ పని నీ పేరేమిటన్నావు
జరగదు
ना कूतर मेलो ताली तेंचे सी अवसर वही ते मरो पहले चास्ता नू लेदा जीवितांतो इनको ने पढ़ूं तुम ची 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 राक्षसुरा यंत्र छंडाला माटलन तू नावरा ये रेंडो कुतु मालो वकड़ का चारगन ये किस्तन लेदो अंते ना हाँ नू गलत ये निवेशन रा रेंडो पाइंटो वकड़ कुतु तुम खाओ ना वैन काले नू तपन यास तंता नहीं टिको सुन्दी जागरता अधी चुत प्रेम आड़दे बेलम ऐसी दिन चुटू दोमल नल्लू पिलू अन्नी जेड़ी अना पाले क्लास पदकर क्लास याबाई एकर क्लास असल नी संगति नी भाव संगति पेल संगति तेल ट नी नोट पलगान तिलक उद्योग उत्तर इंटरव्यू उद्योग नागल विरहम अपग्चावन आ तर मन कल मजा एलाे इकड़े उशी सर मरी पनी वे कर्यलू बस विमाना अभी स्ट्रईक् सर स्ट्रईट नड़चे गुड मार्निंग सर गुड मार्निंग पंप अपाइंटमेंट आर्डर आयने
उद्योग ऊर विचि कर्म पड़ी की ओहो अपड़े वेरे कापड़ जरिपोट अयो आवनी एंत बागा चूडा के मेतनी पिगान एंत मंच पिगान कंत लोत इंत मुझे चूपगल पिवन अवन ले नागारे रो पाइंट का वाड़ पलकलो कस्तुई कल को अतगार इंटर संसार चारे मगुला संखने पुटे दिग्गर दिखा सर अभी नैन चूस्ता पनी मशी रे इंट पन अलगे उन्े पटचीर कट्कना कुड़काली एक् पन अमंटावा सर पे चेनि चूस्त सुशील की चाला कष्ट सहाय पड़ता दाखिल अलवा कोड़ल का वैचन तरह ने मेरी पुटने अन्नी पन अंदर की रावगा मध्यान आवकाय पटाली कारम पटाली इधर अब चेवे दाने मीद का रोकल मीद అదేంటమ్మా మీరు ఉక్కలు దంచుతున్నారు పరిమర్శం ఏంది ఈ రోజు పర్మిషన్ రాలేదు అందుకని అయ్యయ్యో మీకు అలవాట పాడాటికి సహాయం చేస్తానండి వద్దు మామగారు ఇదేపటి నుంచి మీరు కారం దంచుతారు ఇంటి పనులు చేస్తారని తెలిస్తే పని మనిషి పర్మనెంట్ గా తీసేసేదానిగా మీరు వెళ్లి మగాళ్ళలా కొంచెం పొలం పనులు చూసుకుంటే బాగుంటుంది అవును మామయ్య నువ్వు వెళ్లి పొలం పనులు చూసుకో ఆ రే నువ్వు పంటింటాలని అడిగి కారం దల్లడబట్రా పో నేను కూడా పనిచేస్తానమ్మా నీ మొహం నీకేం తెలుసు నేను వెళ్లి నవలలు చదువుకో పో 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 तोड़कोलिदर तोड़ी कारण दुकान आवकाय चत मेवटम्मा चूस्ना अभी गोंगूर इधर रू कल बाग भोजे इक दिदे नीक दुकता चिल्ली चिकन तंदूरी चिकन चिकन 65 पुडिंग चाल मंदिर वालेवरम्मा इक वालेवर रु इक दुरीवे आरोग्या मंजी त्वर तिंते चाल पनल अना मुझे मैन के त्वर तीन त्वर तीन तंदूर चिकन कोई कटा दंगतन చేశాడు పట్టుబడ్డాడు
దొంగను జైలుకు పంపించకపోతే గుళ్ళో పెట్టి పూజిస్తారా? దొంగవి నువ్వు, పాపడికి నువ్వు, దుర్మార్గుడా, ఎంత పని చేశావురా? చీటి కట్టుకున్న వేళ విశేషం, పెద్దవాడు దేశాలు పాలైనాడు, నీ కూతురు ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం, మొగుడిని జైలు పాలు చేసింది, అల్లుణ్ణి జైలు పంపించడానికి నీ సిగ్గు లేదు? నోరుంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందరమ్మ. నీ నోటితో నా పేరెత్త. నీ పేరెత్తవలసిన అవసరం నాకు ఎంత మాత్రం లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. आखर सर अड़ वस्तवरा क्षण नसल कूतरे पुटा चिंद జ్వరం తగ్గిపోతుందిలేమ్మా. పొద్దున ఎలా ఉంది? పొద్దు నుంచి ఏం తీసుకోలేదమ్మా, చాలా నీరసంగా ఉంది. నువ్వు ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. నువ్వు వెళ్ళదురా. ఆగమ్మా. ఏమిటది? సుశీలకు జ్వరం కదూ, పాలు తీసుకెళ్తున్నాను. సుశీలకు జ్వరం అన్న సంగతి నాకు కూడా తెలుసు కదమ్మా, డాక్టర్ గారు మాత్రలు ఇచ్చారు, అవి మింగించి ఈ పాలనే తాగిస్తాను. వద్దులేండి, నేను తల్లి ఇంట్లో అన్ని పనులు ఒక్కదానివే చూడాలంటే ఎలా, ఎంత జాగ్రత్త చేస్తావు? నేను ఉన్నాగా తల్లి వెళ్ళమ్మా. అయ్యో నా తల్లి, వద్దంటే ఎలా అమ్మా, చూడు ఎంత నీరస పడిపోయావు. తాగమ్మా, కొంచెం తాగమ్మా, నా తల్లి కది తాగు తాగు తాగు. వెంకటేశంగా అరుపులా వినిపించింది, ఎక్కడ కనిపించు తావిడే. నువ్వా ఇక్కడేం చూస్తున్నావురా? ఏం లేదు బాబాయ్, నువ్వు వచ్చావని తెలిసింది, అటు తోటలోకి వెళ్ళి రెండు ఆటలు వేసుకుందావా? అర్ధరాత్రి పూట తోటలో పేకాట ఏమిట్రా, తిరుగు తక్కువ కదా. ఏం లేదు బాబాయ్. బాబాయ్ నువ్వు పైనుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఇటు నుంచి వస్తున్నావా, ఎటు నుంచి వస్తున్నావా? అది ఏమిటో పెద్ద కేక వినిపించిందిరా. ఆయన ఎవరు పైకి వెళ్ళాను, ఆమెను కిందకు వచ్చాను, వెతుకుతున్నాను అంతే. వరాలు ఎందుకు తెలియడం లేదా? కదల్లేదా? అయితే అంతే అన్నమాట. నా కోసం మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారా? లేదు సూర్యం, నేను ఇప్పుడు నా ప్రాక్టీస్ ఊళ్ళో పెట్టాను, మీ అత్తయ్య కూడా ఇక్కడే ఉంది. అలాగా, సుశీల ఎలా ఉంది బాబాయ్? సుశీలకి బాగా ఉంటుంది, మీ ఇంట్లో కూడా ఉంది. సరే ఇంటికి వెళ్తారా? లేదు బాబాయ్, సుశీలను చూడాలని నా మనసు తాతగలాడుతుంది. నేను మా ఊరు వెళ్ళాలి, స్టేషన్లో దించేయండి. వెళ్దువుగా లేవయ్యా, మా ఇంట్లో భోజనం చేసి వెళ్దువు కదరా. డ్రైవర్ ఇంటికి పోని. సూర్యం, సుశీలను ప్రేమించిన నేరానికి నీ మీద పగబట్టి నిన్ను జైలుకు పంపించాడు కానీ ఆ కనకారావు తన కూతురు జీవితాన్నే గంగపాలు చేశానని తెలుసుకోలేకపోయాడు ఆ మూర్ఖుడు.
ఈ పని మామయ్య చేయించాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అంకుల్ గుడ్ మార్నింగ్. నా పేరు సుశీల కాదు, మై నేమ్ ఇస్ లీలా. లీలా లీలా. అవును సూర్యం, లీలా నా మేనగోడలు. అవకాశం దొరకని ఇతో ఎప్పుడు చెప్పలేదు. నాకు కమలతో పాటు విమల అని ఇంకో సిస్టర్ ఉంది. ఒక అమెరికన్ డాక్టర్ ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. వాళ్ళ బిడ్డే లీలా. ఇతను సూర్యం అని నీకు బావగారు అవుతాడమ్మా. నీకు చెప్పలే కజిన్ సుశీల. హలో, హౌ డు యు డు బావగారు? గారు కాదమ్మా, గారు. బావగారు, మిమ్మల్ని చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఆహా, సంతోషం అని చెప్తున్నానన్నమాట. నీల చాలా గారంగా పెరిగింది. మన కల్చర్ సభ్యత తెలియకపోవడం వల్ల ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే మరేం బాధపడదు బాబు. అదేం లేదు అత్తయ్య. బాబాయ్, నాకు ట్రైన్ కి టైం అయింది, వెళ్ళొస్తాను. నో బావగారు, సారీ బావగారు, యు కాంట్ గో నౌ. ఈ రోజు మీరు ఇక్కడే ఉండవాలని నేను చెప్తున్నానన్నమాట. మీరు చెప్పుచుంటుంది కానీ అక్కడ నా కోసం మీ సిస్టర్ సుశీల వెయిట్ చేస్తుంటుంది. నేను వెళ్ళాలి అని చెప్తున్నానన్నమాట. ఈ రోజు నువ్వు నా మాట వినాలి, లేకపోతే కొడతానని చెప్తున్నాను. చూడు లీలా, సుశీల అతని కోసం ఎదురు చూస్తుంది, వెళ్ళని అమ్మా. అదేం లాభం లేదు సూర్యం, మా లీల సంగతి నీకు తెలీదు, ఒప్పేసుకో. నువ్వు అనవసరంగా దెబ్బలు తింటా నాకు ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా? వెళ్ళాం చేత పూజలు అందుకునే ఏ మగుడు మరదల చేత దెబ్బలు తినాలని కోరుకోడు కదా. ఓకే రింగ్ మాస్టర్ గారు, నేను మీతోనే వచ్చి చుంచుని అని చెప్తున్నానన్న మాట. హలో బావగారు. ఓ రండి మరదల గారు, రండి రండి. అమెరికాలో చదువుకున్నానంటావు, పరాయి వాళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు కనీసం తలుపు తట్టి రావాలన్న మేనర్స్ అన్నా తెలియదా నీకు? ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారని అడుగుతున్నానన్నమాట. మీరు నా సొంత బావగారు కదా? ఓ ఫెంటాస్టిక్, ఇంత బాగా ఒళ్ళు పెట్టుకుని ఉన్నారు. మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తారా? మీరు కూడా అంటున్నాం, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా? ఒక ఎక్సర్సైజ్ ఏమిటి? హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, జాగింగ్, కరాటే, టెన్నిస్, ఇంకా చాలా వచ్చింది చెప్తున్నాను. అబ్బో చాలా విద్యలు వచ్చినాయి. మా సిస్టర్కి ఏం రావు బావగాడు? కరాటీలో అవి ఏవి రావు, పకోడీలు చేయటం. అయితే ఆ ముద్దుని ఎలా ప్రేమించారని చెప్తున్నానన్నమాట. వెళ్ళడానికి కావాల్సిన అర్హతలు కరాటీ ఫైటింగ్లు కావలేలా. భర్తను ప్రేమించే మనసు, ఇంటిని దిద్దుకునే నేర్పు, కష్టాన్ని భరించే ఓర్పు కావాలి. సార్ సర్లే, ఇవన్నీ నీకు అర్థం కావగానే ఇక్కడ వెళ్ళు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. ఓకే పడుకుందాం. ఏంటిది నువ్వు ఇక్కడ పడుకుంటావేంటి? సోదరు, అమెరికా ఇదంతా మామూలే. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నాను అన్నమాట. ఇంకా నయం, ఇంకొంచెం సేపు ఉంటే నిన్ను రేప్ చేస్తానని చెప్తున్నాను అన్నమాట అంటావు. అమ్మా అమెరికా రాని, నీ కోదండం నీ ప్రేమ కోదండం ఇక బయట దయచేయి. బావగారు, మీరు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు ఇక్కడుంటే నేను బ్రతకలేను మరదలు గారు. సుశీలం తప్ప నేను మరో ఆడదాన్ని ముట్టుకోలేను. ప్లీజ్ గెట్ అవుట్. గెట్ అవుట్ అంటారా? నేను వెళ్ళకపోతే ఏం చేస్తారని చెప్తున్నానన్నమాట. నేనే వెళ్ళిపోతాను. ఏం మిస్టర్ బావగారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, నేను మిమ్మల్ని వదలను. బావగారు ప్లీజ్. బావగారు ఎందుకు ఊరికెళ్ళని అవుతారు? చెప్తున్నానన్నమాట చెప్తున్నానన్నమాట అంటూ ఊరికే నా మీద పడి ప్రాణాలు తీసుకుంటే అవతల. నవ్వకపోతే ఏం చేయమన్నా సూర్యం? అటు చూడు. సుశీల, సుశీల బావా, నువ్వు ఇది కళా నిజం? ఇది కళా కాదు, వైష్ణవ మాయా కాదు, జీవితం. అసలు నువ్వు ఈ మారువేషం వెళ్ళిన అవసరం ఏమొచ్చింది? సూర్యం, నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా గ్రంథం జరిగింది. మీ అప్పారావు మామ సుశీలను విషం పెట్టి చంపాలని ప్రయత్నం చేశాడు, వెంకటేశం దయవల్ల బతికి బయటపడింది. మీ వాళ్ల దృష్టిలో సుశీల చచ్చిపోయింది, అందుకే ఇక్కడ లీలగా అజ్ఞాతవాసం చేస్తోంది. సుశీల మన పట్ల అమాయకురాలు కాదు, పుటం పెట్టిన బంగారు. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనగలిగే ఆత్మవిశ్వాసం అలవర్చుకుంది.
మీరు జైల్లో ఉన్నంత కాలం అన్ని విద్యలు నేర్చుకున్నాను కరాటే హార్స్ రైడింగ్ ఈ విద్యలన్నీ మా అమ్మే నేర్పించింది దీని వల్ల నాలో నిరాశ చచ్చిపోయి ఆత్మవిశ్వాసం పెరిగింది ఆ మాయకత్వంతో కోడలుగా ఏ ఇంట్లో ఓడిపోయాను ఆ ఇంట్లోనే నా కొత్త జీవితాన్ని ప్రారంభించి అస్తవ్యస్తంగా ఉన్న మన ఇంటిని మీ సహకారంతో ఒక దారికి తీసుకురావాలనుకుంటున్నాను అంటే ఆ గడసరి అత్తకు ఈ సొగసరి కోడలు నేర్పే పాఠాలు ప్రారంభమవుతాయన్నమాట భర్త అంటే భరించువాడు అని కదా అర్థం ఈ రోజు నుంచి భర్త అంటే భార్యకు సహకరించువాడు అని అర్థం మార్చేస్తాను సరేనా ఐస్ క్రీమ్ తీసుకున్నా నేను తెస్తాం కదా అలాగే రెండు కోన్ ఐస్ క్రీమ్ రెండు ఐస్ క్రీమ్ ఎవరి కోసం నా కోసం రా కాదు నా కోసం రా ఏం డార్లింగ్ అంతేనా ఎవరా మీరు ఎవరా నువ్వు ఏం కూర్చోవాలి సంగతి నేను చూస్తాను ఐస్ క్రీమ్ జాగ్రత్త ఐస్ క్రీమ్ కావాలా వద్దా ఎలా ఉంది బావా గుండెలు అదిరిపోయేలా ఉంది వెనకటికి కృష్ణుని రథంలో కూర్చోబెట్టి సత్యభామ ఇలాగే పైకి చేసిందట మీ ఇంటిని రిపేర్ చేయడానికి ఈ సత్యభామ కెపాసిటీ చాలంటావా బ్రహ్మాండంగా ఐస్ క్రీమ్ తీసుకో థాంక్యూ అమ్మా అమ్మా తనతో పాటు రమ్మన్నాడు బావలైందే నేను రానన్నాడు ఇంకెక్కడ బావే బావ జైలు పాలయ్యాడన్నాడు ఆయన అంటే ఆ మాట విస్తూనే మంచం పట్టింది అంతే మరి పాలల్లో విషయం సంగతి చెప్పలేదే ఏమిటా పాలు ఏమిటో విషయం ఏమిటి ఏదో కొత్త విషయం చెప్తున్నారా ఏం జరిగింది ఇప్పుడు అర్థమే ఆ ప్రాణానికి ప్రాణమైన సుశీల హఠాత్తుగా చనిపోవటం ఏంటి నమ్మశక్యం కావట్లేదు నువ్వే నువ్వే ఏదో పన్నాగ పని చంపేస్తుంటావు నాకేం తెలియదు నాయన సత్యంగా చెప్తున్నాను నీకేంటి తెలుసు నాకు అంతే తెలుసు నా మాట నమ్ము నాయన అవును నాయన అక్క ఏమీ తెలియదు అక్క ఏమి చేయకపోతే నువ్వు చేస్తుంటావు నీ కూతుర్ని నేను చేసుకోలేదన్న కోపంతో ఏ మందో మాకో పెట్టినా సుశీలను చంపేస్తుంటావు నిన్ను బ్రతకనివ్వను
చూడాలని ఒక తెలుగు వాడినే పెళ్లి చేసుకోవాలని వెతుకుంటూ మన దేశం వచ్చింది. అమ్మా అమ్మా,
మరి అదే కావాలని ఆడ ఒక అలసైపోతావు. సరే ఈ పెళ్ళ కుదురుతుందని మీరుండండి. ఎందుకు కుదరదు? ఆ అమ్మాయి మొగుణ్ణి వెతుక్కుంటూ అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. డాక్టర్ గారు ఏమో అబ్బాయికి పెళ్లి చేయమంటున్నారు. మన అబ్బాయి కంటే మంచి అబ్బాయి అమ్మాయికి ఎక్కడ దొరుకుతాడంటాను. కుదురుతుంది కదా, కూర్చుంది. ఆ డాక్టర్ గారు వాళ్ళ నాన్నకి ఈ అమ్మాయి ఒక్కతే కూతురు అన్నారు కదూ. ఏమిటి ఒక్కతే కూతురు? పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తి మీకే దక్కుతుందని ప్లాన్ వేస్తున్నారా డామీ? కాదు అమ్మి, మా వాడికి నువ్వు నచ్చావు, పైగా సుశీల్లాగా ఉన్నావు. లాగా ఏమిటి కర్మ, సుశీలే అంటున్నాడు కాబట్టి నిన్నకి వాడికి చేస్తే వాడి పిచ్చి కుదురుతుందని మాకు ఆశ అంతే. అమ్మా 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 ఎలాగోలా ఒప్పించమ్మా, నేను ఈ అమ్మాయినే చేసుకుంటాను. ఒరేయ్ పరువు తీసరా, ఈ విషయంలో అన్ని మీ పోలికలే వచ్చాయి. ఓకే ఓకే అంకుల్, ఇతను పిచ్చిలా ఉన్నా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఐ మీన్ చాలా అందంగా ఉన్నాడు. పిచ్చి మధ్య పట్టింది అంటున్నారు, పెళ్లి తర్వాత పిచ్చి తగ్గిపోతుందని మీరే అంటున్నారు. ఓకే, నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. నా కాబోయే అత్తమావలు కొన్ని నిబంధనలు ఒప్పుకోవాలి. ఏమిటే తల్లి ఆ బంధనలు? అత్తమావల ఆస్తి గుప్పిట్లో పెట్టుకుని కోడలు హింస పెడతారని విన్నాను. అవునే తల్లి, మా అత్తగారు చాలా హింసలు పెట్టింది. నేను అడిగింది మీ అత్తగారు గురించి కాదు, మీ గురించి. ఏమంటారు? మీ ఆస్తి నా పేరు రాయాలి. మా అత్తగారంటే ఏమనుకుంటున్నారండి? అఖిల భారత అత్తగారుల సంఘానికి పర్మనెంట్ ప్రెసిడెంట్, పేరు మోసిన గడుసారి. మా ఆవిడ గురించి నీకు ఎక్కువ తెలియదు అనుకుంటాను. రెండో ప్రపంచ యుద్ధంలో బాంబులు పడుతుంటే ప్రాణ భయంతో ప్రజలు ఎక్కడి వాళ్ళు ఎక్కడ పారిపోతుంటే ఈవిడ ఒక్కతే నడిబదారులో నిలబడి ఆకాశం వైపు చూస్తూ జపాన్ వాడిని తెలుగులో తిప్పిన ఉక్కు మనిషి ఈవిడని కాశీ రాసిచ్చేది. ఏమిటా తల్లిని మాటలు? కోట్ల ఆస్తితోటి అమెరికా నుంచి మహాలక్ష్మిలా కోడలు వస్తుంటే ఆస్తి ఇవ్వడం ఏమిటి, పుచ్చుకోవడం ఏమిటి? అమ్మాయి నీకు నేను ఆస్తి రాసిస్తా. మిమ్మల్ని ఒక మాట అడగలదా అమ్మి? అడగవే అమ్మి. అందరూ మిమ్మల్ని గడసరి గడసరి అంటారు, కానీ మిమ్మల్ని చూడటానికి చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉన్నారు. ఏమిటి యాక్ట్ చేస్తున్నారా? నేర్చుకుంటావా? గడసరి వాళ్ళు ఏం చేసినా కారణంతోనే చేస్తారే అమ్మి. ఆ కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అమ్మి? నా కొడుకు పిచ్చే లమ్మి. రండి రండి. నూతన దంపతులు మంగళహారతి ఇవ్వాలి, మాకు ఇది సాంప్రదాయం, ఉండండి. నేను పాడనా అత్తయ్య? వద్దులేరా, నువ్వు నోరు పుసుకో, నీకంటే వాడే బాగా పాడాడు. హారతి అమ్మా. ఏయ్ వాట్ ఇస్ దిస్ ఫైర్? ఏయ్ డమ్మి. ఏంటి అమ్మి? ఇంట్లో అడుగు పెట్టక ముందే ఫైర్ యాక్షన్ చెయ్యాలని నేను అడుగుతున్నాను అన్నమాట. అదే కదా నీ తలకాయ, ఇది మా ఇంటి ఆచారం. ఏమిటి ఆచారం? చాలు చూడు తల్లి, కొంచెం కుడికాయలు ముందు పెట్టి లోపలికి వస్తావా? నో, నేను కుడికాలు పెట్టనని చెప్తున్నాను అన్నమాట. ఆహోరించినట్టే ఉందన్నమాట, మా ఇంటి ఆచార ప్రకారం కుడికాలు ముందు పెట్టి రావాలన్నమాట. ఏమిటి సాంప్రదాయం? ఏయ్ డమ్మి, నీ మొదటి కోడలు సుశీల కుడికాలే పెట్టింది కదా, దానికి ఏం మంచి జరిగింది? వంకాయ మిరపకాయ, నీ ఇష్టం కాళ్ళు నెత్తిన పెట్టుకోవే. దట్స్ గుడ్, కమ్ ఆన్ డార్లింగ్. నేను ఎడకాలే పెడతా. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల దారవేరు, కొత్త కోడలొచ్చి పాత పద్ధతులు మార్చు, విచ్చదాభిరామ విడరలేమా. అమ్మా వదిన, అత్త సుశీల దల్లాగే ఉంది. అవును, పెద్ద పోదు ఎక్కువ. అవునా? నమస్కారం బావా. ఏమిటి పెట్టే బేడాతో సహా వచ్చేశారు? సుశీల చచ్చిపోయిందన్న బాధతో మీ ఆరోగ్యం పాడైపోయింది, మీ మనసు కూడా పాడైంది. అందుకేగా ప్రతిరోజు దగ్గరుండి సేవించుకుందామని వచ్చేసాం ఇక్కడికి. రోజు నీ కొబ్బరికాయ కొట్టి దేవుళ్ళ పూజ చేసుకుందామని వచ్చాను. నాకు పూజలు వద్దు, కొబ్బరికాయలు వద్దు. మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే నలుగురిలోనూ నా పరువు పోతుంది. ఇక నా రెండో పాయింట్, నలుగురి కోసం ఎన్నాళ్ళని ఇలా బ్రతుకుతామండి? నా మెడలో తాళి కట్టకపోయినా నేనే మీ చరణదాసినని అందరికీ తెలుసు కదా. పతియే ప్రత్యక్ష దైవమని నేను, బావయ్యే ప్రత్యక్ష పరమాత్మ నేను జాయింట్ గా పూజించుకుంటాం. కాదనుకో బావా, ఆయన అలానే మనిషి కాదు లేరా. సరే, నాకు అపఖ్యాతి రాకుండా
నలుగురిలోనూ నా పరువు పోకుండా జాగ్రత్తగా మసులుకోండి, ఇక్కడే ఉండండి. అప్పుడు ఆ పెళ్లి ఎందుకు చేశావు అక్కయ్యా అంటే నాకేం తెలుసురా, ఆ భగవంతుడు చేశాడంటే. సరే, ఆ దేవుడి దయ వల్లే ఆ మొదటి పిల్లం కాస్త చచ్చూరుకుంది కదా. ఏం కుసా, దేవుడి దయ వల్ల వాడి మొదటి పిల్లం పోయిందా? అది కాదు దుర్మార్గుడా, ఎంత మాట్లాడినావురా? అది కాదక్కయ్యా, ఇప్పుడు నా కూతురు కదే ఉంటాను. నీ కూతురా? కడుపు తెంచుకుంటే కాలం మీద పడుతుంది రా, నీ కూతురు మంచిది కాదు. నేను లక్ష చెప్పు, ఇవాళ అమ్మి తుమ్మి తాడో తేడో తెలుసుకోవాలి. వచ్చింది సీమ మిరపకాయ తెలుసుకో. ఓల్డ్ మ్యాన్ కమ్యా, షడా. ఏ ఓల్డ్ మ్యాన్, ఇదేమి ఇల్లు అనుకున్నావా లేకపోతే చేపల బజార్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. ఇల్లే కర్మ తల్లి, నా బతుకే చేపల బజార్ అయిపోయింది. ఎందుకు మాట్లాడు, చచ్చిపోతావు. నా బతుకే చేపల బజార్ అయిపోయింది, ఊరుకోమా నీతో నాకేంటి. అమ్మ వరాలు ఇక్కడ, ఈ 50 ఎకరాల పడవ ఏమిటో వీళ్ళ సంగతి ఏమిటో తెలుసుకోను. కానీ వాళ్ళని పిలిచినావా నాన్న? పిలిచా, బోనం పా మన కొంపకి. వచ్చే, నేను ఇక్కడే ఉంటా. అవును మావయ్య, వరాలు లేకపోతే ఇల్లు చిక్కుపోతుంది, నేను చిక్కుపోతాను. నువ్వు నోరు మీద గడ్డి లేదు. అలాగే బాబు, నీకేం పోయే కాదు. ఎందుకు రావు? రాను. ఎందుకు రావు? రాను అంతే. వస్తావా లేదా? అమ్మాయి రాలంటుంది, నువ్వు ఎందుకు బలవంతం చేస్తావు? నన్ను అడగడానికి నువ్వెవరు అమ్మా? ఎయిలీన్ మ్యాన్, నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? లాగి లంపక ఇస్తాను, జాగ్రత్త. లంపక కొట్టు, కొట్టమ్మా. కొట్టం చెప్తాను, ఇది నేను కొట్టేస్తాను. కొట్టు. అమ్మాయి నీకేం భయం లేదు, నేనున్నాను. నిన్ను మీరు కొట్టే ఉంటే బా వచ్చి జన్మలో కూడా మర్చిపోడు. మీరు మాత్రం ఎప్పుడు అన్నే కొడతావా? ఏమిటో తెలుసా? ఇంకా ఎంతసేపులో డాన్స్ చేస్తావు? తలకాయ ముక్కలు ముక్కలు చేయకపోతే చూడు. ఇదేమిటో తెలుసా? ఆడపిల్లలు ఎక్కడ ఉండాలమ్మా? అత్తవారింట్లో. మరెందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు? మా అమ్మ ఉండమందిగా. అమ్మ ఉండమంటే ఉండాల్సిందేనా? ఉండాలి. అవునవును. అవునవును. కమ్యా, అసలు మగాడివేనా? మీసం ఉంది కదండి. మీసంతో పాటు రోషం కూడా ఉండాలి మ్యాన్. నీ వైఫ్ ని తీసుకుని వెంటనే మీ ఇంటికి వెళ్ళు. అమ్మో, మీరు కొత్తగా వచ్చారు, మీకు అసలు విషయం తెలియదు కావచ్చు. ఏమిటి? మా నాన్నగారు లేరండి, కట్నం తీసుకురాకుండా నన్ను పుట్టింటికి రానివ్వరు. ఓ మిస్ మ్యాన్, కట్నం వెంటనే పంపిస్తాం, వెంటనే నీ వైఫ్ ని తీసుకొని మీ పుట్టింటికి వెళ్ళు. అమ్మతో చెప్తామంట అమ్మా. అదేమిటి అమ్మాయిని కొడుతుంటే చూస్తూ ఊరుకున్నావు? ఎవరెవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది. ఓహో, అబ్బాయికి పిచ్చి కుదిరేదాకా కోడలికి తందానా తాన పాడాలంటావు. రైట్ రైట్. హే లేడీ, నా కోపం వస్తుంది, వెంటనే వెళ్ళాలి లేకపోతే కొడతాను. మరి నా లంగా ప్యాంట్లు షర్ట్లు? లంగా ప్యాంట్లు షర్ట్లు మీ కట్నంతో పాటు పంపిస్తాను, మీరు వెళ్తారా లేదా? లేకపోతే చూడడా అమ్మీ. ఏమిటి అమ్మీ? ఈ రోజు నుంచి ఇంటి పనులంతా తమరు చెయ్యాలి, వంట పనులంతా ఆవిడగారు చెయ్యాలి. ఇంటి పనులని నేను చేయకుండా ఇంతమంది పిల్లల్ని కానీ ఈ సంసారం ఎలా ఇది అని అమ్మీ. నేను చూస్తాను నా పనులు, నీవు నా కొడుకు పిచ్చి సంగతి చూడు. సరేనే అమ్మీ. పోజామే. బావగారు, ఇదివరకు మీరేం చేసేవారు? ఇంతవరకు మీ అత్తయ్య చెప్పిన దానికి ఏడుస్తూ తాళం వేసేవాడిని. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఇక నుంచి నువ్వు చెప్పిన దానికి నవ్వుతూ తాళం వేస్తాను. మీరు వెళ్ళి పొలం పనులు చూసుకోండి. అలాగే అత్తయ్య గారు, మీ వంట పని మర్చిపోకండి. ఓకే. నాకు మాత్రం ఏ పని చెప్పలేదు, హాయిగా బట్టనాలు తింటూ సినిమా పుస్తకాలు చదువుకుంటా. బట్టాలు తింటూ సినిమా పుస్తకాలు చదువుకుంటావా? కాదు,
ఈ రోజు నుంచి నువ్వు బట్టలు ఉతకాలని చెప్తున్నానన్నమాట అండర్స్టాండ్ సరే అందరి బట్టలు నేనే ఉతుకుతా ఈ ఇద్దరం కదా ఉతుకుంటాం పిలవడా పిలిపని చూడండి అత్తగారు ఏమే కొడగారు అత్తే ఏం లేదు ఇనప్పెట్టి తాళాలు కొంత కావాలి అత్తగారు ఇనప్పెట్టి తాళాలు కావాలా తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ కరసరి అత్తలు కొందరు సొగసరి కోడళ్ల చేత కాదా తిందుర్ వీడికి పిచ్చి పెట్టిన తర్వాత పద్యాలు చాలా చదువుతున్నాడు ఎవరు నేర్పారా నీకు ఇదంతా నా పెళ్ళం నేర్పిందమ్మా అదే నేను నాకు నేర్పినట్టు పద్యం కూడా వస్తా కర్మ మాటకి మీకు ఆవిడ దూరం అసలు పాయింట్ మర్చిపోయారు ఏంటే తాళాలు ఓ తాళాలా ఇనప్పెట్టే అదే ఏంటా తీసుకో ఓ థ్యాంక్ యూ మరో తాళం పెట్టుకో రావటం లేదు నీ తాళం తప్ప మిగతా అన్ని తాళాలు ఇచ్చినట్టుంది ఈ సోగసిరి కోడలు తడాకా నీకు తెలియదు అనుకుంటా అంటా తెలుసు తెలుసు వేసవి కరాటి చెప్ప ఏంటి మీకు తెలిసిందేగా వన్ టూ త్రీ వచ్చేసింది 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 ఏమి సీమ్ మిరపకాయ సొగసరి కోడలా గడసరత్తంటే ఏమనుకున్నావు ఈ కాలంలో నగలు డబ్బు అంతా ఇనప్పట్లో పెడితే ఉంచుతారనుకున్నావా ఊళ్ళో వాళ్ళు మీకు కావలసినవి పైన బీరువాలో ఉన్నాయి తాళాలు పక్కనే పెట్టాను వెళ్ళి తీసుకుని అమ్మగారిని మంచిగా మార్చడానికి కటువుగా ప్రవర్తిస్తున్నానని బాధగా ఉంది ఎప్పుడూ బాధపడి బంగారాన్ని మంచి ఆకారంలో తేవాలంటే శుద్ధితో కొడతారు నువ్వు మా అమ్మగారిని నిద్రించడం కూడా అలాంటిది అయితే మన ప్లాన్ సక్సెస్ అయ్యేంత వరకు నువ్వు పిచ్చిగానే ఇచ్చేసావు బాబా అదే మనకు మంచిది రే సూర్య ఈ ఇంటికి పెద్దవాడు అడుగుతున్నాను నీకు నిజంగా పిచ్చి పట్టిందా లేదా ఈ అమ్మాయి సుశీల లీల సమాధానం చెప్పు ఐ వాంట్ ఆన్సర్ నీ దగ్గర అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు నాన్న నాకు పిచ్చి పట్టడం లేదు సుశీల చనిపోను లేదు అయితే అయితే ఈ లీలేమన సుశీల అమ్మా నువ్వు ఇంకా బతికే ఉన్నావా తల్లి అవును మావి గారు సుశీలగా నన్ను చంపడానికి ప్రయత్నించిన మాట నిజం కానీ మీ అల్లుడు వెంకటేశం గారి సహాయం వల్ల నేను బ్రతికాను సరే గప్చు గోళ్ళకు చెవులు ఉంటాయి రే మీ నాటకంలో నేను కూడా వేషం వేస్తాను అలాగే అత్తగారు లేదు పాట పాడమన్నాను ఇంకా ఈ దుమ్ము దులుపుతుంటే పిండి ఎవరు ఉపుతారు పిండి కొట్ట విరిగిపోయింది రెండుగా మరి గుడ్లు ఉతుకమన్నాను గుడలన్నీ తాగబడికేసాను నీ ఒంటి మీద ఒకటే ఉంది విప్పి ఏ మిచ్చిరుందిగా మరి మిరపకాయలు ఎవరు దంచుతారు మిరపకాయలు దంచడానికి ఒక రోకలి మా అప్పారావులని కొట్టడంలో విరగొట్టావుగా మరాఠీ ఫైట్ మరాఠీ మరాఠీ కాదు కరాటే ఆ కరాటే ఫైట్ లో విరగొట్టేశావు ఇక రెండో రోకలికి పొన్ను లేదు పొన్ను పోయి అవును అన్నిటికీ ఏదో ఒక సాగు చెప్తూ తప్పించుకుంటూ ఉండండి ఇదిగో చూడు నా కొడుకు పిచ్చి ఎంత వరకు వచ్చిందో చెప్పు అవన్నీ మీకు ఎందుకు మీ పని చూడండి ముందు అత్తగారి కొమ్ము విరిగేనయ్యా చక్రాలు తిప్పింది ఒకనాడు చీపురే పట్టింది ఈనాడు రేపేమి పట్టునో గురుదేవా విరకలే కొట్టునో మహదేవ నందామయ్యా అత్తగారి కొమ్ము విరిగేనయ్యా చక్రాలు తిప్పింది ఒకనాడు చీపురే పట్టింది ఈనాడు రేపేమి పట్టునో గురుదేవా విరకలే కొట్టునో మహదేవ చందమావా కంచమెట్టి సన్నజాజి బూవ పెట్టి ఆకసాన ఇల్లు కట్టుకో మా మామ కూతుర నా మల్లె జాతర చుక్కలన్నీ పూలు పెట్టుకో చందమామ కంచమెడత సన్నజాజి బూవ పెడత చుక్కలన్నీ పక్క వేసుకో
చందమావా కంచమెట్టి సన్నగాజి బూవ పెట్టి ఆకాశాన ఇల్లు కట్టుకో మావ కూతుర నా మల్లె జాతర చుక్కలన్నీ పూలు పెట్టుకో నన్ను మెచ్చుకుంటే తలపలేని సలపరుతాయి సందగాలి వాగలను చందనాలు పూసినట్టు చల్లగుంది ఈ వేళ చందమావా కంచమెట్టి సన్నగాజి బూవ పెట్టి ఆకాశాన ఇల్లు కట్టుకో ఓ మావ కూతుర నా మల్లె జాతర చుక్కలన్నీ పూలు పెట్టుకో చందమామ కంచమెడత సన్నగాజి బూవ పెడత చుక్కలన్నీ పక్క వేసుకోడక దిక్కులన్నీ గడియ వేసుకో పునాలో పిలుపులైపోయే మల్లె చెట్టు నీడలోన పిల్లగాలి వీచినట్టు జిల్లుమంది నాగుండె ఈ వేళ చందమామ కంచమెడత సన్నగాజి బూవ పెడత చుక్కలన్నీ పక్క వేసుకోడక దిక్కులన్నీ గడియ వేసుకో చందమావ కల్చమెట్టి సన్నజాజి బూవ పెట్టి ఆకాశాన ఇల్లు కట్టుకో మావ కూతుర నా మల్ల జాతర చుక్కలన్నీ పూలు పెట్టుకో మీ ఇంట్లో ఇంత మార్పు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి. నువ్వు చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది సీత. మారదనుకున్న మా అమ్మను కూడా మార్చేసిందంటే మా మరదలు మామూలు మనిషి అయి ఉండదు. నా చెల్లెల ద్వారానే నీకు పట్టిన గ్రహణం కూడా తొందరలో తొలగిపోతుందని నా నమ్మకం. అన్నయ్య తమ్ముడు ఏ కంగారు పడకన్నయ్య, అమ్మ లేదులే, నీ అప్పులన్నీ తీర్చి నిన్ను వెలుగులోకి తేవాలని మా ప్రయత్నం. అయితే బాబు నీ ఆరోగ్యం బాగానే ఉందా? నీకు పిచ్చి పట్టలేదా? లేదు, అమ్మని మార్చడానికి అలా నాటకం ఆడవలసి వచ్చింది. అమ్మని మార్చడం? ఆమె మొండితనం. ఆవిడ మొండితనాన్ని పిండి కింద కొట్టేస్తున్నాం బావగారు. అన్నయ్య రేపే శవకాయలందరినీ పిలిచి అప్పులన్నీ తీర్చేద్దాం. బావగారు మీరు ఇంకా వెలుగులోకి రావచ్చు, బాధపడకండి. చూడండి, మీరు వారికి అప్పిచ్చారన్న మాటే తప్పితే ఆయనకు ఒక రూపాయి కూడా దక్కలేదన్న సంగతి మీకు తెలియదనుకుంటాను. అదేమిటి, ఈయనతో జాయింట్ గా వ్యాపారం చేసిన అప్పారావు గారికేగా మేము డబ్బిచ్చాం? నిజమే, కానీ నా చేత సంతకాలు చేయించి ఆ డబ్బు వ్యాపారంలో పెడతానని నన్ను మోసం చేశాడు. అందుచేత అసలు తీసుకుని వడ్డీ వదిలేయమని కోరుకుంటున్నాం. అదెలా వీలు పడుతుందమ్మా? ఎందుకు వీలు పడుతుంది ఆయన? పోనీ, వడ్డీ తీసుకుని అసలు వదిలేయండి, లేకపోతే అది కూడా తగ్గదు. అయ్యో బాబాయ్, కొంప మునిగిపోద్ది. సరే, అసలైనా పడేయండి. అలా రండి దారికి. 10,000, 20,000, 30,000, 40,000.
పాడుతా తీయగా పసి పాపల నిద్రపో తల్లిగా బంగారు తల్లిగా నీ తల్లిని కాదు ఆ నాన్న తల్లి అన్నాడు అయితే నువ్వు కూడా హాయిగా పాడుతా తీయగా బాగుంది ఎక్కడ పాడు పసి పాపల నిద్రపో తల్లిగా బంగారు తల్లిగా బంగారు బల్లిగా రే బల్లి నిజంగా కోపదిస్తాను తల్లి చెప్పావా ఏంటి ఏంటి అంధవేషాలు పెళ్లి కాకముందే పిన్ని నీతో నేను మాట్లాడు ఇటోట తేల్చేస్తా నువ్వు అంటే నాకు భయం లేదు నా పది ఎకరాలు నాకు ఇచ్చి మేమిద్దరం కలిసి డబ్బులేసిన ఆనకండి కోరుకోండి కోడి పిల్లి ఇద్దరం తిరిగి వచ్చి ఎందుకు మాది మూగ ప్రేమ కదా అట్లా తిరిగేసి వస్తాం వెనకాలే వాళ్ళు వస్తారు పిల్లలు మన పిల్లలు పెళ్లి పిల్లలు పెళ్లి కాకముందే పిల్లల మీద ఇంత ఆశ పట్టుకున్నా నీకు ఏమే రా చెప్తాను నేను రాను ఇక్కడే ఉంటా ఓ అక్కడే ఉంటావా సరే ఈ వ్యవహారం జరగదు ఒరే నువ్వు కదా నువ్వు కదలు వెనకాలం ఎక్కడ ఉండకూడదు ఎందుకు నాకు అప్పుడు ఇష్టం నువ్వు ఇలాంటి పనులు చేస్తాయి ముందు పో బయటకి నా పది ఎకరాలు చూచావు నా వరాలు దూరం చేస్తున్నావు నీ ముష్టి పది ఎకరాలు నాకెందుకురా నువ్వు ఇలాంటి తవటాన్ని తెలిసే మీ అమ్మ నా చేతిలో పెట్టిందా పది ఎకరాలు నీ భవిష్యత్తు కోసం నీ పిల్లల కోసం నువ్వు ఇలాంటి వ్యవహార పనులు చేస్తావు నాకు తెలీదు నువ్వు కదులు కదులు వెళ్తారులే పెద్ద మల్లీశ్వరి వచ్చాను కదా ఎడవ ఇంతకు ముందే వచ్చింటే ఎంత బాగుండేది ఎప్పుడొచ్చి మాత్రం ఏం ప్రయోజనం రా ఆ సుందరమ్మ గారికి ఎవరి గురించి చెప్పగలరు అన్నయ్యకి ఇచ్చిన మాట ప్రకారం అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడం తప్ప నేను మాత్రం ఏం చేస్తున్నాను రా ఏం జరగాలో జరుగుతుంది నువ్వేం బాధపడుతుంది ఇంటిలో చూస్తున్నా అమ్మా మీ పేరేదమ్మా లీలా లీలా కాదు కాదు మీ పేరు మీద కాదు మీరు మీరు మా సుశీలమ్మ మీరు మా సుశీలమ్మే అచ్చు నిజం తెలిసిపోయిందా తాతయ్య ఈ ఇంటిని ఒక పద్ధతికి తేవాలని మేమిద్దరం కలిసి నాటకం ఆడుతున్నాం అన్నట్టు నాన్నగారు ఎలా ఉన్నారు మీరు పోయారని తెలిసినప్పటి నుంచి అదే పనిగా తాగుతూ ఆఫీసుకు కూడా వెళ్ళడం మానేశారు ఆ నక్క రామారావు బాలకుమారి మన ఇంట్లోనే తెచ్చేశారు తాతయ్య వాళ్ళ వల్ల నాన్నగారికి ఏ ప్రమాదం రాకుండా నువ్వే కాపాడాలి అలాగేనమ్మా నువ్వు నాకు చెప్పాలా ఇప్పుడు వెంటనే వెళ్ళి నాన్నగారితో సుశీలమ్మ తట్టుకోలేదు బాబు మీరేం బ్యాంకెట్టుకోవద్దని చెప్పేస్తా అయ్యో ఇప్పుడు చెప్తే ఏమైనా ఉందా సమయం వచ్చినప్పుడు మేమే చెప్తాం మీ అందరూ మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు నా పెళ్లి విషయం చెప్పట్లేదు మీరు నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది నా మీద నమ్మకం ఉంది కదా మన సుశీల మన సుశీలమ్మను సుశీలమ్మ అంటే నిజంగా సుశీలమ్మని కాదు బాబు అచ్చంగా మన సుశీలమ్మలాగుండే నీలమ్మని చూశాను ఆ పిల్లని మన సూరింబాబు పెళ్లి చేసుకున్నారు చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉందిరా చూడగానే నాకు అనుమానం వచ్చింది బాబు మన సుశీలమ్మ నిజంగా చచ్చిపోలేదా లేక చచ్చిపోయిన సుశీలమ్మ మళ్ళీ బతికొచ్చిందా అని అనుమానం వచ్చింది ఒకవేళ మనకు అదృష్టం లేదు బాబు మన సుశీలమ్మ లోకం తెలియని అమాయకు ఈ లీలమ్మ చాలా చురుకైన పిల్ల బాబు ఆ ఇంట్లో సుందరమ్మని అందరినీ ఒక్క తాటి మీద నడిపించాను నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని చూడాలనిపిస్తుంది బాబు గారు మీరు అన్నారు కనుక ఒక్క మాట అంటున్నాను వీలైతే ఆ లీలమ్మ గారిని ఒక్కసారి తీసుకురండి బాబు రేపు 6వ తారీఖు సుశీలమ్మ గారు పుట్టినరోజు కదా ఏమిటి ఇలా వచ్చావు 2వ పాయింట్ నేను నీతో మాట్లాడటానికి రాలేదు ఈయన ఈయన ఎవరు అరుస్తున్నావు అనమాట ఈయన నా మొదటి కోడలు సుశీల తండ్రి నాకు వేలు పెట్టిన అన్న 2వ పాయింట్ కనకారావంటారు ఆయన నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సూర్యం ఇంట్లో ఉన్నాడు అమ్మా ఇంట్లో
అదంతా తెలియదు
నేను మీ ఇంటికి రావాలంటే మీ రావణ్ని ఫంక్షన్ కు పిలవాలి అంతే రావాలి అక్కడ నాకు పిలుస్తా నా ప్రయత్నమే చేస్తా థాంక్యూ సుందరం గతాన్ని మర్చిపోయి నేను ఎప్పుడో మర్చిపోయాను రేపు పుట్టినరోజు పండక్కి నువ్వు కూడా వచ్చి నా చేతులతో ఆడపడుచు లాంచనా తీసుకో అమ్మయ్య ఎంత కాలానికి నీ నోట ఈ మాట విన్నారా వస్తా తప్పకుండా వస్తా చెన్నై కూడా ఉంటే ఎంత బాగుంటుంది మనిషి కూతురు ఇంటికి వెళ్ళింది ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటుంది రండి బాబు గారు కమల నా పిలుపును మన్నించి వచ్చినందుకు చాలా సంతోషం నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా తన సుశీల పుట్టినరోజు కదా ఎక్కడుంది సుశీల ఈ లోకంలో లేదు కదూ మన సుశీల చచ్చిపోయింది కదూ దేవుడు చాలా చిన్న చూపు చూశాడు చిన్న చూపు చూసింది మీరా ఆ దేవుడా నాలో ఏ పాపం లేకపోయినా మన దాంపత్యాన్ని కోర్టుకెక్కించి నాకు విడాకులు ఇచ్చినా అది నా దురదృష్టం అనుకుని సహించాను మన బంధాన్ని గుర్తు చేస్తూ మిగిలిన మన సుశీలని తండ్రి నన్న హక్కుతో మీరు సొంతం చేసుకుని నా మాతృ హృదయాన్ని దెబ్బతీసినప్పుడు కూడా అది నా పూర్వజన్మలోని పాపాన్ని భరించానండి ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి సుశీలను దూరం చేసుకుని మీ ఆస్తిని మాత్రం కాపాడుకున్నారు ఆ ఆస్తి లేని కారణంగా నా సుశీల అత్తవారింట్లో దారుణమైన చావు చస్తే ఈ కన్న తల్లికి ఒక్క కబురైనా పెట్టలేదు ఎవరికండి మీరు చేశారు పుట్టినరోజు ఎవరికి నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను నా స్వార్థానికి సంకుచితత్వానికి సుశీల బలైపోయిన మాట నిజం కానీ ఇప్పుడు మన మనస్సులకు ఇంత ఊరట కలిగించడానికి మన సుశీల రూపంలో ఉన్న లీలనే అమ్మాయిని భగవంతుడు మన కళ్ళకు చూపించాడు ఎక్కడండి ఆ లీల ఎక్కడుంది ఎక్కడుంది మీరు చచ్చిపోయిందనుకున్న మీ కూతురు సుశీలే ఈ లీల నువ్వు మా సుశీలవా అవును నానా నేనే మీ సుశీలని అస్తవ్యస్తంగా ఉన్న మా ఇంటిని రిపేర్ చేయడానికి సుశీల లీలగా మారవలసి వచ్చింది నేను పిచ్చెక్కినట్టు నాటకం ఆడాల్సి వచ్చింది మావయ్య నాటకమా నాటకేటుంది పిచ్చి అమ్మా సుశీల నేను చేసిన పాపాలకు నువ్వు కష్టాలు అనుభవించిన మీ అమ్మ చేసిన పుణ్యానికి నువ్వు ప్రతికం నాకంటే చాలు కమల నన్ను క్షమించు కమల క్షమించు మరీ పశ్చాత్తాపడిపోతున్నాడు వాడి తప్పు వాడు తెలుసుకున్నాడుగా క్షమించానని ఒక మాట చెప్పమ్మా ఇప్పటికైనా మీ మనసు మారింది నాకంటే చాలు కరెక్ట్ అవును నిన్ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు నేను అని నువ్వు అనుకుంటున్నావు కదూ కాదు ప్రమాణాల మీద నాకు నమ్మకం లేదు అసలు ఈ ఘోరానికి పూనుకున్నది అప్పారావు గారు నా కొడుకు వాడి కూతుర్ని చేసుకోలేదనే కోపంతో వాడి అఘాయిత్యానికి పూనుకున్నాడు తెలిసిందా తర్వాత తెలిసింది నాకు నాటకం అంతా మనం అందరం వెళ్ళి ముందు వాడి భర్త పట్టించాలి పదండి సరే ఎవరు తప్పు వాడు తెలుసుకున్నారు ముందు భర్త పెక్కి కట్ చేద్దాం రండి మీరు కట్ చేయండి నీ కూతుర్ని పెళ్లి చేసుకుని ఇంటికి అల్లుణ్ణి అవుదాం అనుకుంటే ఆ సూర్యంగాడు వచ్చి దాన్ని గెత్తలా తండుకుపోయాడు పోనీ పవరాపేటార్ని రాయించుకుని నీ ఆస్తి మీద అధికారం చెలాయిద్దాం అనుకుంటే చచ్చిపోయిందనుకుని ఇది బతికొచ్చి వాళ్ళిద్దరూ ఏకమైపోయారు నా ప్లాన్లన్నీ పంచర్లు అయిపోయాయి తాళి కట్టకపోయినా నీ భార్యగా చెలామణి అవుదామనుకుంటే విడాకులు ఇచ్చిన పెళ్ళాన్ని తిరిగి తీసుకొచ్చావు దాంతో ఆస్తి మీద అధికారం పోయి బంగారం లాంటి నా మేనేజర్ పోస్టులు పోయి రేపటి నుంచి మేమిద్దరం పకీర్లా బతకాలి నీ చరణదాసిగా ఇన్నాళ్ళు ఉన్నందుకు నాకు సగం ఆస్తి కూడా రాయలేదు ఇటో నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు కానీ ఈ దస్తావేజుల మీద మాత్రం సంతకం పెట్టు లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను పొద్దునాన్న మీరు సంతకం చేయకండి ఈ నక్కగాడు మనం ఏమి చేయలేడు ఇదేమన్నా డ్రామాల్లో వాడే పిస్టల్ అనుకున్నావా తల్లి
జన్మని పేల్చారంటే రయ్యమంటూ మీ ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి బావా సంతకం పెట్టు మొండితనం పనికిరాదు ప్లీజ్ నన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన భార్యకు విడాకులు ఇచ్చిన ఇలాంటి నాగుబావును ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు అన్ని శిక్షలు పడాల్సింది ప్రేమక్క నన్ను నీ ఇష్టం వచ్చినట్టు నాకు చూడు బావా కట్టుకున్నాడది పసుపు కుంకం కోరుకుంటుంది అదే ఉంచుకున్నాడది పౌడర్ సెంట్లు కోరుకుంటుంది అఫ్ కోర్స్ వాటితో పాటు ఆస్తిపాస్తులను కూడా కోరుకుంటుంది అవి దక్కినప్పుడు వాటిని ఈ విధంగా సంపాదించుకోవడంలో తప్పేం లేదే చూడు నేను 1-2-3 లెక్క పెట్టే లోపు నువ్వు వీటి మీద సంతకం పెట్టాలి లేదు నా రివాల్వర్ కి పని చెప్తాను గెట్ రెడీ 1-2 చెండు కొండ మల్లె చెండు పక్క పరిస్తే